प्रेम ईश्वर है, ईश्वर प्रेम चक्रकंठ तीपी
चक्कर कंटे तीपी दधि सारमु कंटेनु रुच्यमौनु पेंपेक्किन तेने कन्ना अति रुच्यमु नोटनु पलक पलकगा అమృతమేయనిపించును కాన నిత్యమీ చక్కని దాని మీరు స్మరింపుము రామనామము చక్కెర కంటే తీపి దధి సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని మీరు మనసా స్మరింపు రామనామము స్వీటర్ దెన్ ద షుగర్ టేస్టియర్ దెన్ ద కర్డ్ స్వీటర్ దెన్ ద వెరీ హనీ యాజ్ వన్ రిపీట్స్ గాడ్స్ నేమ్ రామాస్ నేమ్ ఇట్ ఇస్ వెరీ the very nectar. So, O mind, chant his name, sing his name repeatedly. Prema Swarupulara. Embodiments of love. Kosala Deshamanaku Mukhya Pattanamu Ayodhya. Ayodhya is the capital city of the kingdom by name Kosala. ఎట్టి శత్రువులు కూడాను ఇందులో ప్రవేశించుటకు వీలుండదు. దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ ఎనీ ఎనిమీ టు గెట్ ఇన్ టు దాట్. కనుకనే దీనిని అయోధ్య అని పేరు పెట్టారు. అండ్ హెన్స్ ది నేమ్ ద క్యాపిటల్ హ్యాపెన్స్ టు బి అయోధ్య. మను చక్రవర్తి నిర్మించినటువంటి యొక్క గ్రామమే ఈ అయోధ్య గ్రామం. ఇట్ ఈస్ ద వన్ బిల్ట్ బై ది ఎంపరర్ మను. వైకుంఠములో సంకల్పించుకున్నటువంటి ఒక బ్రహ్మ సంకల్పమే జగత్తునకు ఒక ప్రవాహంగా రూపొందినది. ఇట్ వాస్ ద విల్ ఆఫ్ బ్రహ్మన్ ఇన్ పారడైజ్ దట్ హాస్ మానిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ద థాట్ దట్ హాస్ టేకన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రియేషన్. అట్టి సంకల్పమే మానస సరోవరం నుండి ఆవిర్భవించినటువంటిది. కనుకనే ఈ యొక్క ప్రవాహమునకు మానస సరోవరము అని పేరు వచ్చింది. As this happens to be the manifestation of the will of God that flows incessantly, it is given the name మానస సరోవర. అందులో ఒక భాగము అయోధ్యకు సమీపంలో ప్రవహిస్తూ ఉన్నది. Part of this మానస సరోవర flows across this city Ayodhya. దీనిని సరయు నది అని పిలిచారు. దట్ ఈస్ కాల్డ్ బై నేమ్ సరయు రివర్. ఇట్టి పవిత్రమైన అయోధ్యను పరిపాలించేటువంటి చక్రవర్తి దశరథ మహారాజు. ద కింగ్ ఆఫ్ దట్ ల్యాండ్ హ్యాపెన్స్ టు బి దశరథ. సర్వ సౌఖ్యములు సర్వ సదుపాయములు సర్వానందములు ఉండి కూడాను అతనికి పుత్రులు లేనటువంటి యొక్క విచారము అతన్ని చాలా బాధిస్తూ వచ్చింది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ కన్వీనియన్స్ స్ప్లెంట్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ద ప్లెజర్ ఫ్రమ్ ద వరల్డ్లీ పార్లన్స్ దశరథ వాస్ ఫీలింగ్ సో సాడ్ అండ్ హి యాస్ హి హడ్ నో చిల్డ్రన్. గుణశీలుడు పవిత్ర హృదయుడు నిర్మల నిస్వార్థపరుడు అయినటువంటి సుమంతుడు ఒకనాడు దశరథుని దగ్గర చేరి
ప్రభు మీ విచారమునకు నా యొక్క చిన్న సంకల్పమును విన్నవించుకుంటున్నాను అన్నాడు. Sumanta, who happens to be quite close to that king Dasharatha, the virtuous one, the sacred soul and selfless, approached slowly the king Dasharatha and said, got a plan to fulfill your desire. Rajyamanaku aswamedha yagamu atyavasaram. For the kingdom to be safe and secure, a sacred ritual by name aswamedha yaga. Vyaktigatamainatundi mee jeevitamunaku putraka meshti kudanu atyavasaram. And to have children, another sacred ritual by name putra kamesti must be performed. Kanuka ee putra kamesti yagamunu jaripi putrulu aavirbhavinchina tarvata aneka vidhamainatundi aanandamulu deshamunaku andinchavachu. After performing this sacred ritual putra kamesti yaga, one can beget children and make the whole country happy. Aithe deeniki taginatundi yokka erpaatu aniyunu శీఘ్రంగా ఆవించమని దశరథుడు ఆజ్ఞాపించాడు. Dasharatha commanded the various arrangements to be made to conduct this putrakameshti yaga. Swami, దీనికి ప్రధానమైనటువంటి ఋత్తికు ఒకడు ఉండాలి. One chief priest is required to perform. అనేక మంది యజ్ఞ యాగాధికృతులకు ఋత్తికిష్టులు ఎన్నుకుంటున్నారు, కానీ ఈ పుత్రకామేష్టి యాగమునకు ఒక ప్రధానమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి యొక్క సూత్రధారి ఒకడు ఉన్నాడు. There are so many priests who would undertake this, performing this putrakameshti yaga, but a chief priest is very much required. అతనే ఋష్యశృంగుడు. He happens to be Rishyashrunga. ఆ ఋష్యశృంగుని పిలిపించి ఈ పుత్రకామేష్టి యాగమును జరిపింపమని ప్రార్థించాడు శ్రీ సుమంతుడు. Sumanta wanted Rishyashrunga to be the chief priest to conduct this putrakameshti yaga. Ide vidhamgane angadesamnu palincheetvanti yokka rishishingudu kudanu anga padmapadudu kudanu lokamulo chaamam yerpadindi. It was the time of the famine where Rishishunga and Padmapada happened to stay. Aa padmapadudu kudanu rishishinguni pilipinchi తన దేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క ఈ యొక్క అశాంతిని రూపుమాపించాలని సంకల్పించుకుంటున్నాడు. ఇట్ వాస్ ద డిజైర్ ఆఫ్ పద్మపాదా దట్ ఋష్యశృంగ షుడ్ పర్ఫార్మ్ ఎ సీక్రెట్ రిచువల్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద పీపుల్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ సఫరింగ్ అండ్ ఫామిన్. సుమంతుడు, దశరథుడు ముగ్గురు చేరి ఆ ఋష్యశృంగుడు ఉన్నటువంటి యొక్క స్థానమునకు ప్రయాణమై వెళ్ళారు. Sumanta and Dasharatha went there to meet Rishyashrunga there. Prarthinchi Rishyashrungani teesukoni vachi Ashwamedha yagamu putrakameshti yagamu jaripinchadu Dasharathudu. Dasharatha prayed Rishyashrunga to preside over this performance of putrakameshti yaga. Yagamu jarugutundaga aa mantala madhya oka tejovantudainatundi oka murti ఒక పాత్రను ధరించి ఆ మంటల నుంచి బయట వచ్చాడు. As the sacred ritual was going on, amidst the fury of all the flames, there emerged a person with a very big container. ఆ పాత్రే పాయసం పాత్ర. That is the container of the rice pudding payasa. ఆ తేజోవంతుడైనటువంటి ఒక మూర్తి ఆ పాత్రను తీసుకుని వచ్చి వశిష్ఠ వారికి అందించాడు. దట్ మ్యాన్ ఆఫ్ బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ పాస్డ్ ఆన్ దిస్ కంటైనర్ విత్ ద రైస్ పుడింగ్ టు కింగ్ దశరథ. దీని విషయమై దశరథునికి చక్కగా వివరించి ముగ్గురు భార్యలకు కూడాను సమంగా పంచమని చెప్పాడు. ది పర్పస్ బిహైండ్ దిస్ పాయసం వాస్ వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్ టు దశరథ సో దట్ ఇట్ వుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ది 3 ఆఫ్ ది కాన్స్. కానీ ఈ పాయసమును పంచేటువంటి విధానంలో కమ్మ రామాయణం ఒక రకంగాను తులసి రామాయణం మరొక రకంగాను వాల్మీకి రామాయణం మరొక రకంగాను ఈ విధంగా అనేక రామాయణములు రావటం చేతనే అనేక మార్గములు అవలంబిస్తూ వచ్చాయి. The ratio or the proportion in which this rice pudding payasa was distributed among the three queens was interpreted in different ways in different Ramayanas composed by Kamba, Tulasi and Valmiki. కానీ ఇవి ఏవి కూడాను
సరైనటువంటి యొక్క సమాధానములు కావు. None of them gives the exact proportion. సహజంగా మానవుని యొక్క జీవితములో ఏ విధమైనటువంటి యొక్క స్థితిని పురస్కరించుకొని ఏ విధమైనటువంటి సంకల్పములు ఆవిర్భవిస్తాయో దానిని పురస్కరించుకొని ఏ చేయాలి. In fact, the will has to manifest depending upon the position, the life and the circumstances around. వశిష్ఠుడు వారు దశరథ మహారాజుకు అందించినప్పుడు దశరథుడు వచ్చి ఈ మూడు భార్యలకు కూడాను మూడు కప్పులు పోశాడు. వశిష్ఠ డిస్ట్రిబ్యూటెడ్ దిస్ పాయసా టు త్రీ ఆఫ్ ది త్రీ క్వీన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సమానంగానే ఇచ్చాడు. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్. ఎందుకంటే ఆ కాలం కానీ ఈ కాలం కానీ సమత్వాన్ని పంచే సమయం లోపల సమదృష్టిని పెంచుకోవాలి. Then and now, the main principle that has to be followed, that was followed earlier, was this principle of equality. అభ్యంగ స్నానమును ఆచరించి వచ్చి ఋషిశృంగుని దగ్గర మీరు ఈ పాయసమును భుజించాలి అని చెప్పాడు. The queens were asked to take the holy bath that morning and had to partake this payasa. Kausalya ఆనందించింది. Kausalya was ecstatic. Kaika ఆనందించింది. Kaika was blissful. కానీ సుమిత్రకు ఆనందం లేదు. Sumitra was not happy in it. పతియాజ్ఞ మీరడానికి ఇష్టం లేదు. She was not prepared to disobey her husband. కృష్ణుడు అందించినటువంటి ఈ ప్రసాదమును భుజించకుండా వదులుటకు తనకు ఏమాత్రము మనసు అంగీకరించలేదు. She could not satisfy herself because she has to necessarily partake the sacrificial food. అభ్యంగ స్నానం చేసింది. After having holy bath, ప్యాలెస్కు టాప్ పైన అనగా పైభాగమునందు ఎండ కాస్తుంటే తన కురులను ఆర్చుకుంటూ కూర్చుంది. She climbed up the staircase and was drying her hair standing on the terrace of the palace. ఆ కప్పును ఒక దగ్గర పెట్టి she kept the cup on one side. దీనిని భుజించి ప్రయోజనం ఏమిటి? What is the fun of eating this food, sacrificial food? జ్యేష్ఠ పుత్రునకు రాజ్యము దక్కుతుంది. The eldest is eligible to rule. పట్టప్రాణి కుమారునకు రాజ్యము చిక్కుతుంది. In fact, the queen's son would be the legal heir. కేకేయ రాజ్యముకు ప్రమాణం ఇచ్చినట్టుగా ఈ యొక్క కోసల దేశమునందు ఈ యొక్క కైకకు కలిగినటువంటి వానికి రాజ్యం దక్కుతుంది. As per the promise given to the king of Kekaya, her son Kaika has to be the king. నాకు ఎట్టి ఆధారములు లేవు. I don't have any evidence to show. అలాంటి సుమిత్రకు పుత్రులు పుట్టి if Sumitra is to have a son, ప్రయోజనం ఏమిటి? Why, what for? అని తాను నిరాశగా నిస్పృహ చేత కంటిదారాలు కార్చుకుంటూ ఆ కప్పును అక్కడ పెట్టి కురుళ్ళు దూకుంటుండాలి. సుమిత్ర కెప్ట్ ద కప్ విత్ ది సాక్రిఫిషియల్ ఫుడ్ ఆన్ వన్ సైడ్ ఫీలింగ్ ది స్టేట్ ఆఫ్ డిప్రెషన్. పనికత్తెలు పరిగెత్తి వచ్చి ఫ్రస్ట్రేషన్ దశరథుడు పిలుస్తున్నాడని రమ్మని చెప్పాడు. దేర్ వాస్ ఎ మెసేజ్ దట్ సుమిత్ర వాస్ టు రిపోర్ట్ టు దశరథ. ఆ కప్పును కట్టి ఆ కప్పును తీసుకోవడానికి పోయే లోపలనే ఒక గ్రద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకొని పోయింది. She tied up her plant at that time and in the meantime it so happened eagle came over there and collected this container. పురమున్న బాధ కంటే ఈ బాధ వేయింతలు అధికంగా కలిగింది. And she was feeling more sad this time. దశరథుడు ఏమి కోపగిస్తాడు? And how దశరథుడు విశ్వమిత్రుని శాపానికి ఏమి గురి అవుతాను? She would be put to curse. వశిష్ఠుడు వారు ఏమి దండిస్తారు? వశిష్ఠ would punish. ఇవన్నీ ఒకదానిపైన ఒకటి కలిసి మెలసి ఆమె మరింత బాధ కలిగింపజేసింది. She was full of anxiety and worries repeatedly. పరిగెత్తిపోయింది. షీ ర్యాన్. కౌసల్యకు కైకకు ఇది బోధించింది. షీ టోల్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ దట్ హాడ్ ట్రాన్స్పైర్డ్. అక్క, నేను చేసినటువంటి పొరపాటు ఇది. దిస్ ఇస్ మై మిస్టేక్, షీ అడ్మిటెడ్. నేను కొంచెం అలక్ష్యంగా ఉండటం చేత గ్రద్ద వచ్చి ఆ కప్పును తీసుకుని పోయింది. ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఐ లాస్ట్ దిస్ కంటైనర్. నేను ఉద్దేశపూర్వకంగా దీనిని ఏమాత్రము సంకల్పించలేదు. ఐ హావ్ నాట్ డన్ ఇట్ వాంటన్లీ. ఆనాటి సౌతులు కూడాను చాలా అన్యోన్యంగా ఉండేటువంటి వారు. ఇన్ దోస్ టైమ్స్ ది స్టెప్స్ సిస్టర్స్ ఆల్సో మూవ్ వీరందరూ ఒక తల్లి బిడ్డలుగా ఇంటిమేట్లీ గమనించుకునేటువంటి వారు. అండ్ దే యూజ్డ్ టు అబ్జర్వ్ ది కంఫర్ట్ ఆఫ్ ఈచ్ అదర్. చెల్లి బాధపడవద్దు, షీ సేస్ సిస్టర్ డోంట్ ఫీల్ సాడ్ అని బయట లోపల వెళ్ళింది. అలాంటి కప్పుని ఒకటి తీసుకుని వచ్చింది. షీ హస్ గాన్ ఇన్ అండ్ బ్రాట్ ది కౌసల్య తన పాయసంలో అర్ధ భాగంలో అందులో పోసింది. కౌసల్య హస్ షేర్డ్ పార్ట్ ఆఫ్ హర్. కైక కూడాను తన భాగంలో అర్థం పోసింది. సో ఆల్సో కైక ఫాలోడ్ ది సూట్. ముగ్గురు సమానమైనటువంటి స్థితి లోపల ఈ కప్పులు తీసుకుని పోయారు పూజా మందిరమునకు. ఆల్ ది త్రీ క్వీన్స్ రిటర్న్ కంటే విత్ ఆల్ ది కంటైనర్స్. దీనితో
సుమిత్ర కొంత సంతోషించింది. సుమిత్ర వాస్ హ్యాపీ విత్ దిస్ జెస్చర్. నా సౌతులు నన్ను ఈ విధంగా ఆదరించారు, సహకరించారు. ఎంత అదృష్టవంతురాలను, ఎంత అదృష్టవంతుడు ఈ సోదరు అని చాలా ఆనందించింది. షీ వాస్ సో హ్యాపీ దట్ హర్ సిస్టర్స్ వర్ సో కన్సిడరేట్ విత్ సో మచ్ ఆఫ్ కన్సర్న్ టువర్డ్స్ హర్. ఇవన్నీ సహజంగా జరగవలసినటువంటివి. It has to be happened in a natural way. కల్పితమైనటువంటి రీతిగా ఈ పాయసం ఇంత భాగము, ఈ పాయసం ఇంత భాగం, ఇవంతా కేవలం మ్యాథమెటిక్స్ లెక్క రియాక్షన్. Whereas some of the authors composed on mathematical basis the proportion. భుజించారు ముగ్గురు. They all had partaken this prasada. భుజించిన తర్వాత after that 9 నెలలు అయింది. 9 months passed. కానీ కౌసల్యకు కుమారుడు పుట్టాడు. Kausalya gave birth to a son. కాని ఎట్టి సమయం లోపల what time పంచభూతము సమస్తితం ఉంటుంది ప్రభవించేటువంటి ఒక సమయంలో పుట్టాడు. At a time when all the five elements are in perfect state of balance Rama was born. ఆ బిడ్డకు చాలా ఆనందాన్ని అందించే నిమిత్తమే తల్లి చాలా కుతూహలపడుతూ ఉండాలి. The mother was extremely happy expressing her feelings. ఈ వార్త ఇంకా సుమిత్ర కైకేయులకు తెలుపక పూర్వమే అందరికీ కూడాను ఈ నొప్పులు బయలుదేరాయి. As the message was conveyed to Sumitra Kaikeyi, all of them, the other two queens also had labor pains. Sumitraku kumarudu puttadu. Sumitra gave birth to a son. Lakshmanudu puttadu. Lakshmana was born. Mari konni nimisham lopale Shatrughna vachadu. And after a couple of moments Shatrughna was born. ఈ యొక్క ఇరువురు కుమారులతో ఆనందిస్తూ ఉండగానే కైకకు మరొక కుమారుడు పుట్టాడు. ఇన్ ద మీన్ టైమ్ కైక గేవ్ బర్త్ టు అనదర్ సన్. అతనే భరతుడు. అండ్ హి ఇస్ భరత. నలుగురు పుత్రులు కూడాను దశరథునకు నాలుగు వేదములుగా పుట్టాయి. ఆల్ ద ఫోర్ సన్స్ సింబలైజ్ ద ఫోర్ వేదాస్. చతుర్వేదములే చతుర్విధమైనటువంటి పుత్రులుగా జన్మించినారు. ద ఫోర్ సన్స్ రిప్రజెంట్ ద ఫోర్ వేదాస్. వారందరికీ తెలిపించి 10వ దినమునందు వీరి నలుగురికి కూడాను నామకరణం చేయించారు. ఆన్ ద 10th డే ద ఫోర్ సన్స్ వర్ నేమ్డ్. సర్వ విధములు కూడాను జనులను ఆకర్షించి వాళ్ళని భద్రపరిచి వారికి ఆనందాన్ని అందించేటువంటి ఒక కుమారుడు, రమించేటువంటి కుమారుడు కాబట్టి రామా అన్నాడు. ద వన్ హూ ఇస్ సో డిలైట్ఫుల్, ద వన్ సో హూ ఇస్ సో బ్లిస్ఫుల్ అండ్ ద వన్ హూ డ్రాస్ అండ్ అట్రాక్ట్స్ ఎవ్రీబడి ఇస్ నేమ్డ్ యాజ్ రామా. ఇంతే కాదు. Not only this. అతను అనేక విధములుగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను అద్దమునందు ప్రతిబింబాన్ని చూచినట్టుగా ప్రతి హృదయమునందు కూడాను ఆత్మను దర్శించేటువంటి వాడు. In fact, he has got the capacity to experience, to visualize the principle of self in everyone like the reflection in a mirror. కనుకనే అతనికి ఒక విధమైనటువంటి యొక్క తేజస్సు సర్వనియందు కూడాను కనిపించేటువంటిది. Therefore everybody could visualize that effulgence, brilliance around him. Aa yokka jyoti ye vidhanga kanipinchetundi. How was the light? Sarva hrudayamulandu kudanu chandra paalanto kanipinchetundi. The light was in the form of a moon in the heart of everybody. Ekkada chusina chandrundi chuchinattiga thana anipinchetundi. It looks as though the moon is shining all through. Anduvalla అతనికి రామ చంద్రుడు అని పేరు పెట్టారు. అండ్ సో హి ఇస్ క్రిజెంట్ దిస్ వే రామచంద్ర. వారు నలుగురు పాడుకుంటూ అనేక విధములుగా కూడా కాలమును సంతోషంగా గడుపుతూ వస్తున్నారు. ద ఫోర్ బ్రదర్స్ వర్ స్పెండింగ్ టైం సింగింగ్ టుగెదర్ ప్లేయింగ్ ఆల్ ద టైం. కానీ సుమిత్ర బిడ్డలు ఏమాత్రము నిద్రించటం లేదు, పాలు తీసుకోవటం లేదు, ఏ విధమైన ఆహారం కూడా వారికి చేరటం లేదు. The two sons of Chandra nunchi kudanu iruvuru kudanu edustu unnaru. The two sons of Sumitra, they were not drinking milk, they were not sleeping, they were highly restless crying. Varito paatu Sumitra kudanu edustu undadi. Sumitra the mother also started crying. Na duradrushtavashatu nenu modali edustu unnanu. Because of the bad luck I am crying. Janminchinatundi ee kumarulu kudanu edustune janmincharu. The two sons born, they too started crying. Na duradrushtam. I am very unlucky. అని చాలా బాధపడుతూ ఉండేటువంటిది. She was feeling extremely sad. ఎవరు లేని సమయం చూచి at a time when there was no one around. వారి దగ్గరికి వెళ్ళి she approached her sister. గురుజీ ఈ బిడ్డలు నాకేమి ఇవ్వనక్కర్లేదు, సుఖశాంతితో జీవిస్తే చాలు అని. She said, Guruji, I don't expect anything from my two sons. It is enough if they వీరి ఏడుపులకు కారణం ఏమిటి?
Why they are not sleeping? ये बाधलु लेव. They have no suffer, no complaint. शारीरिक संबंध में पुट्टी नपुरु लेव. They don't have any pain whatsoever. इलांटे पिल्ला को पुट्टी नपुरु मिच्छ कुड़नु ये मी ये व्याधि. Why is it that they have been restless, crying? वशिष्ठ वारु कन्नुल मुस्यारु. Vasishtha closed his Jnanam eyes. ध्यानमग्नु लेपोई ध्यानमलो प्रदर्शिंचाडु. Sat in meditation. अम्मा सुमित्रा. నీవు అదృష్టవంతురాలు. యు ఆర్ రియల్లీ లక్కీ వన్. అందరి యందు కూడాను సమత్వంగా మిత్రంగా చూచేటువంటి దానవు నీ పేరు సుమిత్ర. యు ఆర్ సుమిత్ర. యువర్ నేమ్ సో బికాజ్ యు ఆర్ క్లోజ్ అండ్ ఇంటిమేట్. నీవు యాచనక్కర్లేదు. యు డోంట్ క్రై. ఒక్క చిన్న పరిచి. జస్ట్ డు అకార్డింగ్. కౌశల్య దగ్గరికి కైకేయి దగ్గరికి వెళ్ళి వారిని ఒక పర్మిషన్ ని కోరుకో. గో టు కౌశల్య, గో టు కైక అండ్ సీక్ దేర్ పర్మిషన్. లక్ష్మణ్ణి రామతో ఉయ్యాలలో కుండ పండబెట్టి, మే శత్రుఘ్ని భరతుని ఉయ్యాలలో పండబెట్టి వారిద్దరు కూడా ఆ విధంగా ఉండేటట్టుగా చేయి. భుజిస్తారు, నిద్రిస్తారు, సర్వ విధమైన ఆనందాన్ని అనుభవిస్తారు. మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ ఇన్ ద సేమ్ క్రేడల్, లైక్ వైజ్ మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత. సుమిత్ర కైకేయి చాలా ఆనందించారు. అండ్ దే స్టార్ట్ స్లీపింగ్. సుమిత్ర వాస్ హ్యాపీ. కౌశల్య కైకేయి చాలా ఆనందించారు. కౌశల్య అండ్ కైక దే వెరీ హ్యాపీ. అక్క తీసుకుని రా. Yes, you are నా బిడ్డలే, వీరు నా బిడ్డలే, అందరు కూడా కలిసిమెలిసి ఉండటం మనందరికీ ఆనందమే. దే వర్ సో హ్యాపీ టు నో దిస్ ప్రపోజల్ అండ్ ఇన్వైటెడ్ ది చిల్డ్రన్. రాముని తీసుకెళ్ళింది, రామ వాస్ బ్రాట్. లక్ష్మణ్ తీసుకెళ్ళింది, లక్ష్మణ రాముని పండుకునే ఉయ్యాలలో పెట్టింది. వాస్ కెప్ట్ జస్ట్ బై ది సైడ్ ఆఫ్ రామ. శత్రుడిని తీసుకెళ్ళింది, భరతుడు పండుకుంటున్న ఉయ్యాలలో పండబెట్టింది. శత్రుఘ్న వాస్ మేడ్ టు లై బై ది సైడ్ ఆఫ్ భరత్. పండబెట్టిన క్షణం నుంచి కూడాను ఇరువులు కూడా ఏడ్చటం లేదు. రైట్ ఫ్రమ్ ది సెకండ్ దే డిడ్ క్రై. ఆడుకుంటూ పాడుకుంటూ కాళ్ళు కాళ్ళు చేతులు కదిలించుకుంటూ ఎంతో ఉల్లాసంగా ఉంటున్నారు. ది చిల్డ్రన్ వర్ వెరీ యాక్టివ్ మూవింగ్ దేర్ హ్యాండ్స్ అండ్ ద లెగ్స్. ఈ దృశ్యాన్ని చూసింది సుమిత్ర. This had happened. నేను ఎంత అదృష్టవంతురాలను. ఐ యామ్ వెరీ లక్కీ. నా కుమారుడు ఏమి చేయకపోయినప్పటికీ సుఖంగా ఆనందంగా ఆడుకుంటున్నారు. Though nothing has been done, I am so happy to find my children play. Inte chalani thanu ento aanandani kalutu vachindi. She was so happy watching children going to sleep. Okanaka samayam lopala at one time Vasishtha varu ekakiga kanipinchinappudu, when Vasishtha was found all alone, swami veer iruvuru akkadiki cheradaniki kaaranam emiti? Why is it that the children were in the company of Lakshmanu Ramunito cheradaniki, శత్రుఘ్నుడు భరతునితో చేరడానికి ఏమి కారణము? వాట్ ఇస్ ది రీజన్ దట్ లక్ష్మణ హాడ్ టు జాయిన్ రామ, సో ఆల్సో శత్రుఘ్న వాస్ టు జాయిన్ భరత. నీవు సద్హృదయురాలు, సదాచార సంపన్నురాలు, సద్గుణవంతురాలు, ఏ యొక్క కపటము ఎరుగునటువంటి దానవు. నీ మనసు నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది నీకు తెలియంది కాదు. అండ్ హీ సెడ్ లుక్ హియర్, you are noble one, ani entho varnistu pure hearted without any kind of pretentious nature. Nee payasam kappu teeskoni poyinappudu garuda, when that cup was taken away by the brother, nee iruvu kudunu sahakarinchi, both of you have cooperated. Kausalya bhagamlo dini konchamu, and part of Kausalya kaika bhagamlo di konchamu, and poyatam cheta kaika bhagamlo unnatunte amsame ee shatrughnudu bharatunto cheripoyadu. And the shatrughna was in the company of Bharata because he was born out of the sacrificial food collected from the share. Kausalya yokka bhagamlo unnatunte yokka payasam yokka amsame lakshmanudu ramunito cheripoyadu. And Lakshmana was born because of the part of the Kausalya had to be in the company of Rama. ye amsam aya amsam tho cheripothu untai. Therefore each one was in the company of the other. Bhagavad Gita endukudanu mamai vamsu jeevaloki jeevabhuta sanatana, andaru na amsam le. The same thing has been stated in the sacred text Bhagavad Gita that you are all the sparks of the divine. Adhe vidhamgane likewise ramamsam ramulato bhartamsam bhartunto cheripoyine. So happened that the spark of Rama was in the company of Rama, so also of Bharata. ఆనాటి ఆడుకుంటూ పాడుకుంటూ కాలం గడుపుతున్నారు. Since then they were spending time. యుక్త వయస్సు వచ్చింది. At an engage దశరథుడు వీరికి వివాహం చేయాలని సంకల్పించుకున్నాడు. Dasharatha thought that it's time to get them married. కానీ ఈ సమయాన్ని సరిగా ఒక దూత వచ్చి, స్వామి విశ్వామిత్రుల వారు యాచించినారు అని ప్రార్థించాడు. In the meantime a messenger came and said and reported the arrival of sage Vishwamitra. ఆ కాలంలో అన్ని కూడా సరిపోతుంటాయి. థింగ్స్ వర్ ఇన్ రైట్ స్టేట్. సమయ సందర్భానుసారంగా
భగవంతుడు అన్ని కూడా నువ్వు సమకూరుస్తూ ఉంటారు. God has got a master plan to provide the situation for the fulfillment of his mission. తాను లేచి దశరథుడు ద్వారం దగ్గరికి వెళ్లి వచ్చినటువంటి విశ్వామిత్రుని లోపలికి తీసుకుని వచ్చాడు. దశరథ got up and ushered in the sage Vishwamitra personally. స్వామి, నా అదృష్టం పండింది. I'm so lucky. ఈ నాడే బారులకు వివాహం చేయాలని నేను సంకల్పించుకున్నాను. Is my view to get my sons married. మీ ఆశీర్వాదం చిక్కింది. We are blessed by your visit. మీరు ఇక్కడ ఆదేశించడం నాకు చాలా ఆనందమైంది. I'm so happy that you have come here. మీరు వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించాడు. I want to know why you are here. ఎక్కువ దీనికి తిరిగి పోకూడదు. నేను వచ్చిన కారణము నా యజ్ఞ సంరక్షణ నిమిత్తమై రాముని తీసుకుని పోవాలి అన్నాడు. I have not come here to state anything lengthy. I want Rama to protect the performing of sacred rituals there in the forest. ఈ దశరథుని హృదయంలో పెద్ద ఆటం బాంబ్ పడినట్టు అయిపోయింది. It is something like bomb blast in the heart of Dasaratha. ఎంత కాలమునకు నేను ఈ విధమైనటువంటి యజ్ఞ యాగాదులు చేసి నేను పొందినటువంటి ఈ కుమారులను ఈ యజ్ఞములకు తీసుకుని పోతున్నాడే, ఏ కన్నెరుగునటువంటి యొక్క ఈ రాములకు ఏమి చేయగలడు? What is it that you want to take away Rama from me? He is born because of the sacred ritual after a very very long time. What is that he is going to do being so young? ఏనాడు కూడాను అరణ్యాలకు పోలేదు. He never visited. రాక్షసులను చూడలేదు. He never saw demons. పోరాటం జరగలేదు. And no ఎవరితోన ద్వేషం లేదు. Yes, no hate. సహనశక్తుడు, సౌభాగ్యవంతుడు. ఇలాంటి వాడిని ఈ కఠినమైన అరణ్యానికి నేను ఏ విధంగా పంపాలి? And he is so kind and compassionate. How am I to send him to the forest? అని బాధపడుతూ, so feeling sad, ఋషివర్య, నా కుమారులు బాలురు, యుక్తవయస్సు కూడాను కాలేదు. My children are so young boys. అలాంటి పిల్లలను నేను ఏ విధంగా పంపాలి? How can I send such young boys? ఆయన ఒకే మాట. And it is only one word he said. నీ మాటను నిలబెట్టుకుంటావా లేక నా కుమారుడు నా వెంట పంపుతావా? Are you going to fulfill the promise given or are you going to send your children with me? ఇచ్చాకొడు వంశములందు ఆడిన మాట తప్పిన వారు ఇంతవరకు ఒక్కరు కూడా కనిపించలేదు. ఇన్ ది ఇక్ష్వాకు క్లాన్ ఎవరీవన్ స్టూడ్ బై ది ప్రామిస్. దశరథ, నీవు ఆడిన మాట తప్పుతున్నావు. దశరథ, యు ఆర్ జస్ట్ టేకింగ్ బ్యాక్ యువర్ వర్డ్. ఇది నీ కీర్తికి అపకీర్తిని సంపాదిస్తుంది. యు ఆర్ బ్రింగింగ్ డిస్రిప్యూట్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ. కానీ దశరథ కూడా చాలా యోచించాడు. దశరథ ఆల్సో థాట్ ఓవర్. ఏం చేసి గురువుల వారిని పిలిపించాడు. అండ్ హిస్ వాంటెడ్ ది గురు టు కమ్. వశిష్ఠుల వారు వచ్చారు. వశిష్ఠ కేమ్. వశిష్ఠులు వచ్చే చెప్పాడు, ఈ విధంగా విశ్వామిత్రుడు కోరుతున్నాడు, నా గతి ఏమిటి అన్నాడు. This has been the request of sage Vishwamitra. What is going to happen to me? దశరథ, నీకు సహజ పుత్రులు కాదు వీరు. దశరథ, they are not natural. దైవ సంకల్ప విశాత్తు నీకు ప్రాప్తించినటువంటి ఒక వరప్రసాదాలు. You are the gifts, prasada of God himself. అగ్ని నుండి ఆవిర్భవించినటువంటి ఒక జ్ఞానసూర్యులు. They are born out of fire, the very personification of wisdom. వీరికి ఎట్టి ఆపదలు సంభవించవు. They will not have any trouble. ఎట్టి ప్రమాదములు జరగవు. They will never face any danger. కనుక నీవు మాట ఇచ్చిన ప్రకారం పంపించమన్నాడు. As per the promise, better you send your sons along with me. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి. Here a point must be noticed. విశ్వామిత్రుడు రాములు ఒక్కరిని మాత్రమే కోరాడు. విశ్వామిత్ర wanted Rama only to follow him. రాముడు ప్రిపేర్ అయినాడు. Rama was ready. విశ్వామిత్రుని జతలో పోతున్నాడు. And he was joining the company. లక్ష్మణ్ ఎవరు పిలవలేదు, తల్లిదండ్రులు ఆజ్ఞాపించలేదు, వశిష్ఠుల వారు రమ్మని కోరలేదు. In fact, Lakshmana was not supposed to be there. He was not commanded. He was not asked. రాముని వెంట లక్ష్మణ్ కూడాను బయలుదేరాడు. Lakshmana followed Rama automatically. హంసము, because he was spark. బింబం వెంట ప్రతిబింబం పోయినట్టుగా ఆ ప్రతిబింబం కూడాను వెళ్ళిపోతుండాలి. It is something like an object and the shadow. Lakshmana followed Rama. అనుకున్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్ర thought. ఈ సంకల్పానుసారము దైవ ఆజ్ఞలు జరుగుతూ ఉంటాయి. Things happen as per the will and command of God. Aithe velle munduga dashrathuniki matramu okka vaagdanam chesadu. But prior to their departure he made a promise to dashratha. Dashratha, naalo leni shaktulu levu. Dashratha, I have got all capacities. Naalo samasta shaktulu kuda untunnayi. I got all the power. Naitika, bhautika, dharmika, aadhyatmika, laukika అన్ని జ్ఞాన శక్తులు కూడా ఉంటున్నాయి. I got all powers, the ethereal, the physical, the worldly and the spiritual. కానీ యజ్ఞమునకు నేను కూర్చున్న తర్వాత
యజ్ఞ దీక్షను వహించుకున్నటువంటి వాడు ఏ విధమైనటువంటి హింసలు ఎవరికి పెట్టేయకూడదు. బట్ వెన్ వన్స్ ఐ ప్రిసైడ్ ఓవర్ ది పర్ఫార్మింగ్ ఆఫ్ ది సీక్రెట్ రిచువల్ ఏ రాక్షసుని నేను చంపకూడదు. ఐ యామ్ నాట్ సపోజ్ టు కిల్ ఎనీబడీ. అది నా యజ్ఞ దీక్షలో ఉన్నటువంటి ఒక నియమము. ఇట్ ఇస్ ద డిసిప్లిన్ దట్ హస్ గాట్ టు బి ఫాలోడ్. లేకపోతే నీ కుమారుని నేను ఎందుకు ఆశించాలి? ఆర్ ఎల్స్ వై డు ఐ వాంట్ యువర్ చిల్డ్రన్. నాకు అవసరం లేదన్నా. ఐ డోంట్ నీడ్ దెమ్. వెళ్ళి యజ్ఞ సంరక్షణ జరిగింది. అండ్ ది హోల్ రిచువల్ వాస్ వెల్ ప్రొటెక్టెడ్. వెళ్ళే సమయం లోపల as this was happening సరయూ నది తీరానికి వెళ్ళాడు. They were very close to Sarayu river. విశ్వామిత్రుడు రామునే పిలుస్తున్నాడు కానీ లక్ష్మణ్ని పిలిచటం లేదు. విశ్వామిత్ర వాస్ టాకింగ్ టు రామ ఓన్లీ ఆల్ అలాంగ్. రామ ఇట్రా అన్నాడు. సెడ్ రామ కమ్ ఓవర్ హియర్. రామును దగ్గర పోయి కూర్చున్నాడు. హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై. విశ్వామిత్రుడు పిలవకపోయినప్పటికీ లక్ష్మణుడు కూడా పోయి దగ్గర కూర్చున్నాడు. దో లక్ష్మణ వాస్ నాట్ కాల్డ్ yet he followed and sat by side of Rama. చెప్పాడు నాయన. హి సెడ్ ఇది అరణ్యంలో జరిగేటువంటి యజ్ఞము. దిస్ ఇస్ ఎ రిచువల్ పర్ఫార్మ్డ్ ఇన్ ద ఫారెస్ట్. సిద్ధాశ్రమం. దిస్ ఇస్ సిద్ధాశ్రమం. ఇక్కడ ఏ విధమైనటువంటి వంటలు వాహనాలు చేయడానికి వీలు కాదు. దేర్ విల్ బి నో ఫార్మల్ కుకింగ్ వాట్స్ ఎవర్. అంత ఋషులు ఋషిపతులు శిష్యులే ఉంటున్నారు. అండ్ హియర్ వి ఫైండ్ సేజెస్ స్టేయింగ్ విత్ దేర్ ఫ్యామిలీస్. కనుక నాయన మీరు రాజపుత్రులు. యు ఆర్ ప్రిన్సెస్. సుఖభోజనం చేసేటువంటి వారు. యు ఆర్ యూస్డ్ టు కంఫర్ట్. సౌఖ్యమైన జీవితాన్ని గడిపేటువంటి వారు. యు లీడ్ ది లైఫ్ ఆఫ్ లగ్జరీ. కనుక మీరు యజ్ఞ సంరక్షణకై వస్తున్నారు. యు ఆర్ హియర్ టు సేఫ్ గార్డ్. మీకు మంత్రోపదేశం ఒకటి చేస్తాను అన్నాడు. హి సెడ్ దట్ ఐ విల్ టీచ్ యు ఏ మంత్ర. ఇంత సంరక్షణ చేసేటువంటి రామలక్ష్మణుడికి మంత్రోపదేశం ఎందుకు? రామ హూ ఇస్ కేపబుల్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ ది రిచువల్ డస్ హి నీడ్ మంత్ర. అనగా ఇవన్నీ కూడాను లౌకికమైనటువంటి యొక్క బాహ్యమైనటువంటి కృత్యులకై ఈ విధంగా చెప్పాడు. దీస్ ఆర్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ డీడ్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వరల్డ్. బల అతి బల ఈ మంత్రాన్ని నేను చెప్తున్నాను. ద టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అతి బల వర్ టాట్ టు హిమ్. ఇవి నిద్రాహారం లేకుండా చేస్తాయి. దే విల్ సీ టు ఇట్ దట్ యు don't need to have ఎన్ని దినములు ఈ యజ్ఞం సంరక్షించాలి ఏంటి. The what way you are going to safeguard. నిద్ర రాకూడదు. You are not supposed to sleep. ఆహారమునకై పరితపించకూడదు. You should never be hungry. ఇవి రెండింటిని త్యజించాలి. You have to sacrifice both food and drink. ఈ మంత్రాన్ని స్మరించండి. నిద్ర ఆహారం లేకుండా ఉండవచ్చు. As you repeat the two mantras you never feel thirsty nor hungry. వారు మంత్రములు జపిస్తూ as they were chanting ఎట్టి ఆకలి ఎక్కడి నిద్ర లేకుండా కాలంలో గడుపుతూ వచ్చారు. దే నెవర్ హ్యాడ్ ఎనీ హంగర్ ఆర్ థర్స్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. యుద్ధము సంభవించింది. అండ్ ఇట్ హ్యాడ్ హ్యాపెన్. మారీచుడు వచ్చాడు. మారీచకే అతన్ని ఒక్క నిమిషం లోపల ఒక బాణంతో కొట్టివేశాడు. హి వాస్ షాట్ డెడ్ బై వన్ ఆరో. ఎక్కడో పోయి పడిపోయాడు ఈ యొక్క మారీచుడు. అండ్ మారీచ ఫెల్ ఎట్ ఎ లాంగ్ డిస్టెన్స్. ఇది జరిగిన తక్షణమే ఇమీడియట్లీ శూర్పణఖ వచ్చింది. శూర్పణఖకే పెద్ద శబ్దం చేస్తూ వచ్చింది. హేమిద బిగ్ సౌండ్. స్వామి ఏమిటి ఈ శబ్దము? పర్వతాలు కూలినట్టుగా ఉంటున్నాయే. వాట్ ఈస్ దిస్ అన్నాడు రాముడు. రామ సెడ్ వాట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ దిస్ బిగ్ సౌండ్. పర్వతాలు కాదు నాయన, ఆమె కంఠమే ఆ విధమైనటువంటి ఒక స్వరం. నథింగ్ టు డు విత్ ఎనీ మౌంటైన్ బిగ్ సౌండ్ వాట్స్ ఎవర్ హర్ వెరీ వాయిస్ ఇస్ ఆమె యొక్క కంఠస్వరం చేతనే సర్వులు కూడాను భయపడిపోతుంటారు. ఎవ్రీవన్ వుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ హర్ టోన్ ఆఫ్ హర్ వాయిస్. కాబట్టి వస్తుండాలి శూర్పణఖ. శూర్పణఖ వాస్ అబౌట్ టు కమ్. రామ సిద్ధము అన్నాడు. రామ బి రెడీ. రాముడు సందేహిస్తూ వచ్చాడు. రామ వాస్ డౌటింగ్. స్వామి శ్రీవధ చేయకూడదు కదా. ఐఎమ్ నాట్ సపోజ్ టు కిల్ ద వుమన్. ఇది స్త్రీ. హియర్ లైస్ ఎ వుమన్. దీన్ని ఏ రీతిగా నేను సంహరించాలి? What way can I kill? క్షత్రియ ధర్మం ఇది కాదు. And it's not justifiable. కానీ నా తండ్రి కూడాను ఆజ్ఞాపించలేదు. But I have not been commanded. మీరు మాత్రమే ఆజ్ఞాపిస్తున్నారు. And you are only commanding me to do so. నేను ఏ విధంగా దీన్ని పొనుకోవాలి? How can I kill Tataki? చెప్పాడప్పుడు విశ్వామిత్రుడు. And Vishwamitra said, యజ్ఞ సంరక్షణ సమయమునందు while protecting యజ్ఞ స్త్రీ పురుష భేదమే లేదు. You don't have to observe different manners. Ella tapman ichcha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati amta atma ramule. Everything is just the personification of the supreme self. Veeriki etti chintalu levu. You don't need to worry. Kabatti deento stree purushulu yokka bhedamulu e maatramu nevu vicharinchakoodadu. The difference on grounds of gender does not arise. Sare guru vaagne kada ani pettadu. చంపినాడు. As it was the command of the guru he killed Tataki. అంటే క్షణంలో చచ్చినటువంటిది కాదు. ఎంతో యుద్ధం జరిగింది, దాని అంతా మనం ఇప్పుడు తీసుకోనక్కర్లేదు. We don't need to know the entire narration, the story part of it. చంపిన తర్వాత after all ప్రశాంతంగా సిద్ధాశ్రమము ఆనందంగా నవ్వులతో ఉంటుండాలి. The సిద్ధాశ్రమ
was a place of peace. దేవతలు పుష్పవర్షమును కురిపించారు. And there was a rain of flowers by deities over there. ఇది ఇట్టు ఉండగా as it was happening అయోధ్య నుంచి అనగా గారేజ్ భరతు నుంచి ఒక లెటర్ తీసుకొని వచ్చాడు ఒక బంటు. And in the meantime a message was sent. అందులో ఏముంది? What is it? శివధనస్సును విరిచేటువంటి యజ్ఞం ప్రారంభించావు. It was the commencement of breaking the మీరు రావాలి అని ఆహ్వానించాడు జనకుడు. It was just invitation sent by King Janaka. బయలుదేరాడు they started విశ్వామిత్రుడు. And వీడికి ఏమి సన్యాసులు తాడు పేడు ఏమీ లేదు, ఏమి సర్దుకోనక్కర్లేదు. As they were unmarried they don't need to carry heavy luggage with them. తీసుకున్నాడు ఒక బట్ట వేసుకున్నాడు. Well they were just going. రామలక్ష్మణ మీరు కూడా వస్తున్నారా అన్నాడు. విశ్వామిత్ర said రామలక్ష్మణ are you ready to follow me? దేనికి? మీ యజ్ఞ సంరక్షణ కోసం నా తండ్రి పంపించాడు. ఈ యజ్ఞం ఏమిటో నాకు తెలియదు. What for? My father wanted us to follow you to protect యజ్ఞ. జనక మహారాజ్ చేసేటువంటి యజ్ఞం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. I don't know what యజ్ఞ is going to perform by జనక. నాది చాలా గొప్ప యజ్ఞము. It's a very big one. పిల్లలకు ఉత్సాహాన్ని కలిగించే నిమిత్తమై విశ్వామిత్రుడు ఈ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చాడు. విశ్వామిత్ర started speaking like that to encourage the children to follow. శివధనస్సు. It was శివధనస్సు. ఎవరు ముట్టడానికి కూడా శక్తి లేదు. No one has got any power. కదిలించడానికి ఎవరికీ చేత కాదు. Nobody can move it. అలాంటి దీనిని తన కుమార్తె అయిన సీత దాన్ని ఎత్తింది. And the daughter of King Janaka could lift it. Anaatu nunchi Janaka Maharaju ee yokka Shivadhanasuni ettinatundi vaadiki nenu naa biddu ichi pendi chestanani taanu sankalpinchukunnadu. And Janaka has taken a vow, the one who would break this Shivadhanas would be given in marriage to his daughter. Kanaka ee naadu aa dhanasuni ette vishayamai prarambhincharu yagnam. And therefore this yagna is undertaken to fulfill the vow. Ee Midhulapura janalanta vaccharu. The meantime all people of Midhulapura rajulanta vaccharu. Everybody, all kings and అందులో ఈ యజ్ఞం లోపల రావణుడు కూడా వచ్చాడు. రావణ ఆల్సో వాస్ వన్ అమంగ్ ది ఇన్వైటెడ్. వచ్చారు. ఆల్ అటెండెడ్. ఆకాశభూషుడు ఈ రావణుడు. రావణ ఇస్ మైటీ వన్. పెద్ద గొప్ప శరీరం కలిగినటువంటి వాడు. హి హస్ గాట్ హెఫ్టీ వెల్ బిల్ట్ పర్సనాలిటీ. మొట్టమొదట తానే ఎత్తడానికి వచ్చి వచ్చాడు. హి వాస్ ది ఫస్ట్ వన్ టు ప్రొసీడ్ టు బ్రేక్ దట్ సివర్. అతను చేతులు కాదులు కలిస్తుంటుంటే చూచినటువంటి రాజులంతా కూడాను చాలా ఆశ్చర్యపడ్డారు. హావెల్స్ హి వాస్ ప్రొసీడింగ్ విత్ ఆల్ ద మెజెస్టీ ది హెఫ్టీ పర్సనాలిటీ ఎవరీవన్ వాస్ సర్ప్రైజ్డ్. ఈ యొక్క అసభ్యమైనటువంటి వ్యక్తికి ఆ సుకుమారమైనటువంటి సీతను ఈ రీతిగా అందించగలడు జనకుడు. The King Janaka, how is he going to offer his daughter so tenderly to this person? They were not able to understand. ఆకారమే ఇంత వివరంగా కనిపిస్తుంటుండాలి. The personality itself was the size of a mountain. సరే ఏమైనా కానీ అనుకొని ఎవరిలో వారు తందుకున్నారు. Okay, they just pacified themselves, thinking that things happen as per divine will. ఎడం చేయి పట్టాడు. And he caught hold of the left hand. కదలలేదు. And the Shivadhanu రెండు చేతులు పట్టాడు. కదలలేదు. అండ్ రావణ యూస్ బోత్ హిస్ బలమంతా ఉపయోగపెట్టాడు. అండ్ హి యూస్డ్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్. కదలలేదు. దేవదను కట్టకడపడి క్రింద పడిపోయాడు. హి ఫెల్ డౌన్ అల్టిమేట్లీ. ఈ దృశ్యాన్ని చూచి చాలా అవమానంగా తాను భరించుకోలేకపోయాడు. హి వాస్ పుట్ టు షేమ్ అండ్ హ్యూమిలియేషన్. అహంకారానికి కలిగి ఎప్పుడు కూడాను సభల లోపల అవమానమే జరుగుతూ ఉంటాడు. ఎ మ్యాన్ విత్ ఈగో will be humiliated. అహంకారం అత పతనము అన్నారు. And pride goes before fall. ఇంత అహంకారంగా ఉన్నటువంటి మానవునికి జన్మలే దీనికి పతనం గావిస్తారు. And man with pride will be put to insult by society. వీరికి గౌరవ మర్యాదలు ఎక్కడ కూడాను దక్కవు చిక్కవు. He will not have any kind of reverence or respect from anybody. అహంకారమునకు అవమానమే దీనికైనటువంటి ఫలితం. And ego will certainly ruin you. పడిపోయాడు పాపం. And Ravana fell down. ఈ రావణుడు చూసినటువంటి యొక్క ప్రయత్నములకు అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఆల్ వర్ టేకెన్ సర్ప్రైజ్ టేకెన్ అబ్యాక్. ఎవరి చేత కాదు ఇంకా. And it's not possible for anybody. అది ఎవరి పాటికి వారు మనసులో చెప్పుకొని ఎవరు లేయడానికి భయపడిపోయారు. No one attempted to get up. చూచాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్ర వాచ్డ్ ది సీన్. రామ కనుసైగ చేశాడు. He just gave him signals, signs. రాముడు లేచాడు. రామ గాట్ అప్. చాలా చిన్న పిల్లవాడు. హి వాస్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్. 15వ సంవత్సరం. ఏజ్డ్ 15. ఆ బాలుడు నడుచుకుంటూ వస్తుంటే as the boy was proceeding ఆ నడక ఎంది ఎంతో ఆనందం కనిపించింది. ద వెరీ జెస్చర్ ది స్టైల్ ఆఫ్ వాక్ ఆ తేజస్సునందే ఎంతో తీక్షణమైనటువంటి శక్తి కనిపించింది. ఆల్ ద స్ప్లెండర్ ద గెయిట్ సర్వశక్తులు అతనికి షాడోగా వస్తున్నట్టుగా కనిపించింది. ఆల్ పవర్స్ నెసెసర్లీ ఫాలోడ్ హిమ్ ది కెపాసిటీస్ వర్ విత్ హిమ్ శాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు. హి వాస్ వాకింగ్ విత్ ఆల్ ది మెజెస్టీ. వచ్చిన ప్రజలందరూ కూడాను రాజులు కూడాను అందరూ ఆ అబ్బాయి తేజస్సును మాత్రమే చూస్తున్నారు కానీ
ఏం చేస్తాడో ఏంటో అని ఈ సందేహాలు ఎక్కడ కూడా కలగలేదు. ఆల్ కింగ్స్ వర్ వాచింగ్ ద బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ రామ అండ్ దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్ లేటర్. హి కేమ్ చిరునవ్వు నవ్వుకుంటూ, స్మైలింగ్లీ అంగవస్త్రం సర్దుకొని, అండ్ హి వాస్ జస్ట్ అడ్జస్టింగ్ ఎడమ చేత్తో దాన్ని పట్టాడు. అండ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ సెవెన్ పట్టిన తక్షణమే అది లేచింది. ద మూమెంట్ హి కుడ్ లిఫ్ట్ ఇట్ అప్ కానీ దాన్ని దారాన్ని కట్టాలి. బట్ యెట్ ఇట్ హస్ గాట్ టు బి టైడ్. దాన్ని వంచాలి. ఇట్ హస్ టు బి బెండ్. ఎత్తడమే అంత పెద్ద కష్టం అయితే వంచడం మరింత కష్టం. టు లిఫ్ట్ శివధనుస్సు ఇస్ ఎ బిగ్ డీల్. దాన్ని వంచాడు ఎడమ చేత్తో. అండ్ హి మేడ్ ఇట్ బెండ్. కుడి చేత్తో ఆ నారని కట్టాడు. అండ్ హి టైడ్ అప్. ఆ వంచడానికి పోయినప్పుడు విరిగిపోయింది ఆ శివధనుస్సు. యాజ్ హి వాస్ బెండింగ్ శివధనుస్సు ఇట్ బ్రోక్ ఇమిడియట్లీ. ఆ శివధనుస్సు విరిగేటప్పటికి యాజ్ ఇట్ బ్రోక్ బ్రహ్మాండమైన ఒక శబ్దం వినిపించింది. ఇట్స్ ఎ బిగ్ బ్యాంగ్, బిగ్ సౌండ్. అందరూ ఉలిక్కిపడ్డారు. ఆల్ వర్ సర్ప్రైజ్. ఏంటి ఈ విచిత్రము? వాట్ ఇస్ దిస్? ఏంటి ఈ రామశక్తి? వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ రామ? అని యోచించుకుంటూ కూర్చున్నారు. దే వర్ థింకింగ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ రామ. తక్షణమే ఇమిడియట్లీ సీతను మాల తీసుకుని వచ్చేసేసింది చెలికత్తెలు. సీత కేమ్ దేర్ ది గార్లాండ్. విశ్వామిత్రుడు చెప్పాడు. విశ్వామిత్ర సార్, రామా, రామ నువ్వు సిద్ధమేనా? ఆర్ యు రెడీ? స్వామి, నన్ను నా తండ్రి నీ యజ్ఞమును సంరక్షించాలని పంపించాడు. స్వామి, సిద్ధాశ్రమంలోని యజ్ఞము సంరక్షించాను. ఈ యజ్ఞమునకు తండ్రి యొక్క పర్మిషన్ లేదు. స్వామి, ఐఎమ్ సెంట్ టు ది సిద్ధాశ్రమ ఫాలోయింగ్ యూ బై మై ఫాదర్ టు ప్రొటెక్ట్ యజ్ఞ. నా తండ్రి ఆజ్ఞ అయ్యేంత వరకు కూడా నేను దీనికి సిద్ధం కాను అన్నాడు. Until I get permission, command from my father, I am not prepared. విశ్వామిత్రుడు పోయి జనకుని చెవిలో చెప్పాడు. And then he whispered in the ear of Janaka. జనకుడుకును రాజనీతి కలిగినటువంటి వాడు కనుక అంగీకరించాడు. Janaka is fully aware of the ethics and moral principles. అయోధ్యకు పంపించాడు సిపాయిలను. And message was sent to Ayodhya. జరిగిన విషయం అంతా తెలపమని చెప్పి వాళ్ళందరూ కూడా సమూహంగా రావాలని. The whole thing was reported to Dasharatha there in Ayodhya. They were all asked to come here. 3 dinamulu pattindi. It took 3 days time for them to reach. 3 dinamulu kudanu Rama Lakshmanulu oka room nandu kurchunnaru. Rama Lakshmana were staying in a room there all these 3 days. Akkada chinna tamasha. Here something. Ramulu kaalu paina kaaru veskoni, Rama sitting cross legged, oka kaarunu mettaga ottukuntunnadu tanaku. And in fact he's pressing one of his massage chestunnadu. He was just massaging one of his feet. చూచారు. హి డస్ నోటీస్డ్. నారదుడు వెళ్ళాడు. నారద వెంట దేర్ చిన్న సందులో చూచాడు. హి జస్ట్ వాచ్డ్ హిమ్. పాపం రాజకుమారులు, ఇజరమస్ కుమారులు, హి ఇస్ ఎ ప్రిన్స్, ఇంత దూరం నడుచుకుని వచ్చారు. దే కేమ్ బై వాక్. ఏనాడు కూడా వారు ఇంత శ్రమ పడి ఉండరు. దే నెవర్ స్ట్రెయిన్డ్. పాదాలు నొప్పిగా ఉన్నాయేమో. దర్ హస్ దే మే బి ఫీల్ ద పెయిన్ ఇన్ ద లెగ్. తన నొప్పును తానే ఒత్తుకుంటున్నాడు. సో హి ఇస్ మసాజింగ్ హిస్ ఓన్ ఫీట్. అని ఆశ్చర్యపడ్డాడు. హి వాస్ సర్ప్రైజ్డ్. లక్ష్మణుని పిలిపించాడు. అండ్ హి కాల్డ్ లక్ష్మణ. లక్ష్మణుడు తలుపు తెరిచి చూచాడు. లక్ష్మణ ఓపెన్ ద డోర్. అన్న దగ్గరికి పోవడానికి ఎట్టి అభ్యంతరము లేదు ఎవరు కూడా. అండ్ ఇన్ ఫ్యాక్ట్ నోబడీ కమ్ ఇన్ ద వే యాస్ వన్ బ్రదర్ వాంట్స్ టు బి. లక్ష్మణుడు పాదం దగ్గర కూర్చొని ఒత్తుతూ ఉన్నాడు. లక్ష్మణ వాస్ జస్ట్ ప్రెసింగ్ ద ఫీట్ ఆఫ్ రామ. లక్ష్మణ, నాకు నొప్పులు కాదు. లక్ష్మణ, దేర్ ఇస్ నో పెయిన్ ఇన్ ద లెగ్ హియర్. నేను ప్రజలకు ఈ విధమైనటువంటి యొక్క దీన్ని దృశ్యాన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నటువంటి యొక్క నాటకము. దిస్ ఇస్ ఓన్లీ ఎ డ్రామా ఎనాక్టెడ్ బై మీ టు షో టు ద వరల్డ్ వాట్ ఐ యామ్ డూయింగ్. లక్ష్మణ కూడా తెలుసును. లక్ష్మణ ఆల్సో నోస్. రామునికి ఎట్టి బాధలు లేవని. రామ హస్ నో పెయిన్ వాట్సెవర్. ఎట్టి బాధలు రావని. నథింగ్ విల్ ఎవర్ కమ్ టు హిమ్. కానీ బట్ 3 దినములు గడిచిపోయింది. 3 డేస్ పాస్. గొప్ప సైన్యంతో వస్తున్నాడు దశరథ మహారాజు. దశరథ వాస్ కమింగ్ విత్ బెటాలియన్ ఆఫ్ ఆర్మీ. కేవలం వీరిద్దరు మాత్రమే కాదు, నాట్ ఓన్లీ దిస్ టు, భరత శత్రుఘ్నులు కూడా వస్తున్నారు. భరత శత్రుఘ్నులు వర్ ఆల్సో కమింగ్. వాళ్ళ మిత్రులంతా వస్తున్నారు. ఆల్ పీపుల్ అకంపనీడ్. అందరు వేలాది ప్రజలంతా వస్తున్నారు. థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఫాలోడ్. వచ్చారు, దిగారు. దే కేమ్ అండ్ గాట్ డౌన్. ఒకరికొకరు చేర్చుకున్నారు. చాలా ఆనందించారు. దే వర్ జస్ట్ ఎంజాయింగ్ ద ఫన్ టుగెదర్. ఒకరి శిరస్సును ఒకరు ముద్దాడారు. అండ్ దే వర్ సో హ్యాపీ వాచింగ్ ఈచ్ అదర్. భరత శత్రుఘ్నులు, రామలక్ష్మణులు నలుగురు చేరారు ఒక రూమ్ లో. అండ్ ఆల్ ఫోర్ బ్రదర్స్ అసెంబ్లెడ్. రామలక్ష్మణ భరత శత్రుఘ్న. అంతా జరిగింది. నాలుగో దినం కళ్యాణం. అండ్ ది ఫోర్త్ డే ద హోలీ వెడ్డింగ్. ఈ కళ్యాణం కూడా జరిగింది. మీకు అన్ని ఎన్నో పర్యాయం చెప్పాను. భగవాన్ డిస్క్రైబ్ దిస్ హోల్ హోలీ సెలెస్టియల్ వెడ్డింగ్. మొట్టమొదట ప్రథమ పుత్రునికి కన్యాదానం చేయాలి. ఫస్ట్ ది ఎల్డెస్ట్ మస్ట్ బి మ్యారీడ్. జనకుని యొక్క మొదటి పుత్రిక ఉంటుండాలి. ఈమె గాలిసాడిలో వచ్చినటువంటిది, అనగా దున్నేటువంటి దాంట్లో చిక్కినటువంటిది సీత. సీత ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ ఎర్త్. ఊర్మిళ జనకుని ప్రథమ పుత్రి. ఊర్మిళ ఇస్ ది ఎల్డెస్ట్ డాటర్.
ఈ ఇరువురిని కూడా తెచ్చి పెట్టారు. Both of them are asked to be there. ఎందుకంటే రామలక్ష్మణులు వచ్చారు కదా ఇద్దరు. Because Ramalakshmana, both of them were there. రెండో దినము భరతశత్రుడు కూడా వచ్చారు. And the following day భరతశత్రుడు నాకు ఈ నరగర్ని చూచారు. And all the four. ఎంత అదృష్టవంతుడే నేను. How lucky. అని దశరథుడు తన్నో తాను ఉప్పొంగిపోతూ వచ్చాడు. Dasharatha was happy thinking of this within himself. కుశత్రుని బిడ్డలు ఈ యొక్క ఇద్దరు బిడ్డలు. మాండవి శృతకీర్తి. మాండవి శృతకీర్తి. అనగా జనక మహారాజు యొక్క తమ్ముని బిడ్డలు. They are the daughters of the brother of Janaka. సరిగా సరిపోయింది. It is they suited each other. ఈ నలుగురు బిడ్డలకు నలుగురు బిడ్డలు సరిపోయినారు. It's a perfect match. నిల్చుకున్నారు. They stood. ఇంకా మాలలు వేసుకోవాలి. They were about to be garland. ఆ మాలలు వేసుకునే సమయం లోపల at that moment of garlanding రామేమో చాలా ఆజానుబాహుడు. Oh, they had got well built personality. నిల్చుకున్నాడు, మాల వేశాడు. కానీ సీత కొంచెం పొట్టిది. సీత వాస్ షార్ట్. ఆమె ఈ ఆజానుబాహునికి తగినంత శక్తి కలిగినటువంటిది కాదు. హౌ కెన్ షీ గార్లాండ్ రామ హు ఇస్ సో టాల్ ఇన్ హైట్. అప్పుడు ఎంతసేపు అయినా కూడాను నేను శివధనస్సు వీచినటువంటి వాడిని, ఇంతమంది వీరుల లోపల నేను తలవంచటము చాలా అవమానం. Rama felt this way, I broke that Sevadhanus, I can't bend down my head. Purusha lakshanam akkada kuda nirupinchindi. That the masculine superior male domination was there even at that time. Shirasu vanchatamu raju yokka dharmam kaadu. It is not the quality of man. Andulo intha mandi prajalu mitti lopala oka stree nimittamai nenu shirasu vanchatamu chaala avamanam. That too in the midst of thousands of people for the sake of a woman, he was not prepared to bend down his head. Chakkaga nilchukunnadu Ramulu. Rama stood. ఈమె చాలా ప్రయత్నం చేస్తుంటది. She was making every effort. See, ఎక్కడ ఉందో శిరస్సు, ఎక్కడ ఉందో ఏమిది, ఎక్కడికి వెయ్యాలో తెలియటం లేదు ఆయమ. Because Rama was so tall, she could not watch her hair, watch the head of Rama. How to garland him was the problem. చూచేటువంటి వారు కాదు. And Rama will never bend his head. కిందికి వంచుకొని వేస్తూ ఉంటుండాలి. And Sita was about to garland him with her head bent. కానీ అతని శిరస్సే తగలటం లేదు. But it was in no way around the head of Rama. మెత్తగా తల వంచి లక్ష్మణుడికి సై చేశాడు రాముడు. రామ సాఫ్ట్లీ ఇన్ ఎ టెండర్ వే సీక్రెట్లీ ఇది నీ యొక్క సిగ్నల్ అన్నాడు. అంత అన్ని చేశాడు. భూమిని ఎత్తితే అందరూ ఎత్తైపోతారు. ఇఫ్ దట్ సీత ఒకటి మాత్రమే పెరగదు. ఇఫ్ దట్ ఎర్త్ ఇస్ టు బి లిఫ్టెడ్ ద ఎవ్రీబడి లెవెల్ వుడ్ బి చూచి చూచి జనులంతా కూడా చాలా విసుగెత్తిపోతున్నారు. ఆల్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఇదని తల ఉంచడం లేదు. ఈమె అతని మెడలో మాల వేయటం లేదు. దీనికి కారణం ఏమిటి? Why is it Rama doesn't bend? He said, why is it that Sita is not garlanding him? What's the reason behind it? ఈ చిత్ర విచిత్రములు కనిపెట్టినటువంటి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాలపైన పడ్డాడు. Watching the whole thing, Lakshmana came running all the way, fell at the feet of Rama. రాముని పాదాలపైన పడినవాడు లేవలేదు. And he fell at his feet and he didn't get up. ఎంత సేపైనా చూచాడు రాముడు. Rama waited long. లక్ష్మణ లెమ్ము అని వంగినాడు ఇట్ట. So Rama had to bend Lakshmana, it's time for you to get up. ఈ సమయ సందర్భానుసారంగా సీత గరిపెట్టి తక్షణమే ఆ మెడలు watching the right appropriate time, noticing this, Sita immediately garlanded Rama. ఇది లక్ష్మణ యొక్క యుక్తి. This is the intelligence of Lakshmana. త్యాగరాజు కూడా చెప్పాడు. త్యాగరాజ్ also said, కపివారది దాటున will the monkey be able to cross this portion? భరతుడు చూచి చూచి బ్రొక్కున సచ్ ఇంటెలిజెంట్ భర్త ఆఫ్ ఆల్ ది పీపుల్ హి ఎవర్ సర్వ్ హి ఈ పరమ భక్తి యొక్క శక్తి ఎవరు కనిపెట్టలేరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంటెన్స్ డివోషన్ నో వన్ కెన్ మెజర్. పెళ్లి అయింది, అంత అయిపోయింది. ద వెడ్డింగ్ హ్యాపెన్డ్. ఇంకా గొప్ప వైభవంగా అందరూ కూడా అయోధ్యకు వచ్చారు. ఇట్ వాస్ ఆల్ సెలబ్రేటెడ్. మధ్యలో కొంచెం కలహాలు కూడా జరిగినాయి. మధ్యలో కలహాలు కూడా సంభవించాయి. But there happened some conflict. The pressure is an interval between two pains. అని రెండు సుఖముల మధ్య లోపల ఒక కష్టం కూడా వస్తుంటది. There was infighting conflict, no doubt. The pleasure is an interval between two pains. అప్పుడు ఏదో జయించాడు. They won. అయోధ్యకు వచ్చి చేరాడు. They reached Ayodhya. చేరిన తర్వాత after that కొన్ని దినములు జరిగిన తర్వాత after few days passed దశరథునికి ఒక విధమైనటువంటి యొక్క అర్లీ మార్నింగ్ 3 గంటల సమయం లోపల ఒక స్వప్నం వచ్చింది. దశరథ హ్యాడ్ ఏ డ్రీమ్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్. ఈ 3 గంటల సమయంలో వచ్చినటువంటి స్వప్నము
పరమ సత్యం అవుతుంది అని దశరథుని యొక్క విశ్వాసం. ఇట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ దశరథ వాట్ ఆల్ దట్ హీ డ్రీమ్స్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ విల్ కమ్ ట్రూ. ఏం వచ్చింది? వాట్ వాస్ ద డ్రీమ్? తాను వృద్ధుడైనట్టు, as if he chetru kallu unukutu unnattu, as if his age, the hands and the feet were shivering, apashaknalanta kuda jariginattu, while he was facing all kinds of bad chala baadha padutu lechadu, and feeling so sad he got up. Nenu ikku kaalam undalenu, I don't think I would live long. Ramuluku patta abhishekam cheyali, Rama must be coronated. Sankalpichukunnadu appudikappude. That was his determination. Raju talisthe దీనికి ఏం కొదు ఉంటుంటది. When king decided, everything will necessarily happen. ఏర్పాటు గిర్పాటు ఏమీ అవసరం లేదు. Arrangements are not necessary. కాబట్టి చేయాలన్నాడు. So he was prepared for to coronate Rama. వశిష్ఠులు వారిని పిలిపించాడు. He summoned Vasishtha. అతని దగ్గర కూడా ఆజ్ఞ తీసుకున్నాడు. And he took his permission. కానీ రాములు, but Rama, సమత్వము అనేటువంటి దాన్ని, సోషల్ అనేటువంటి దాన్ని ఆనాడే ప్రారంభించాడు. In fact that equal mindedness, the social obligation was very well realized by Rama. అందరూ సమత్వంగా ఉండాలి. ఆల్ షుడ్ బి ఈక్వల్. ఈ హెచ్చు పల్లములు ఏమాత్రం ఉండకూడదు. దేర్ ఇస్ నథింగ్ లైక్ అప్స్ అండ్ డౌన్స్. భేదములకు అవకాశమే అందించకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్. సర్వులు సమానత్వమైన జీవితాన్ని గడపాలి. ఆల్ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ ఎన్ ఈక్వల్ వే. జీవులు అందరూ ఒక్కటే. ఆల్ బీయింగ్స్ ఆర్ వన్. దేవుడు ఒక్కడే. గాడ్ ఇస్ వన్. కాబట్టి దేవుడు ఒక్కడు, జీవులు అనేకత్వము. గాడ్ ఇస్ వన్ బట్ ది అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చడమే రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అనుకున్నాడు. ఇట్ వాస్ ది ఫీచర్ ఆఫ్ రామా టు ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ. వశిష్ఠులు వారు అంగీకరించారు. వశిష్ఠ యాక్సెప్టెడ్. రామును దగ్గర పిలిచాడు. అండ్ హి కాల్డ్ రామా టు కమ్ క్లోజ్ టు హిమ్. రామా, నీకు యువరాజ పట్టం కట్టాలని సంకల్పించుకున్నాను. ఇట్స్ మై ఐడియా టు రేపటి దినమే సిద్ధంగా ఉంటుండన్నాడు. బి రెడీ, యు ఆర్ గోయింగ్ టు బి కరోనేటెడ్ టుమారో మార్నింగ్. రాముడు సర్వజ్ఞుడు. Rama is omniscient. సర్వశక్తిమయుడు. He is all powerful. సర్వవ్యాపకుడు. He is all pervasive. సర్వచింతామయుడు. And he knows everything. యోచించాడు. And he thought. ఒకరు చెప్పనక్కర్లేదు. I don't need to be told by anyone. తండ్రికి జవాబు చెప్పటము మంచిది కాదని కొంచెం యోచిస్తూ కూర్చున్నాడు. And he was thinking this way that it's not appropriate to answer the father's command. నాన్న, he said, father, భరతుడు ఇక్కడ లేడు కదా. Bharata is not here. Shatrughna ikkada ledu kada. Shatrughna is not present. Kabatti vaadu raavale kada annadu. Should they not be present for the coronation? Aniki anavasaramu. It's not necessary, don't talk. Na aagna nivu sirsa vayinchamannadu. You follow my command, he said. Manchidi, he said. Kaani yet mem naluguru oka rakshatramlo puttamu. In fact all four brothers are born in the same star. Oka yagna homam paayasam nunchi puttamu. One is born because of the sacrificial food. Maaku nalagariki akshabhyasam oka samanangaane chesaru. All the four started learning alphabet from the same day. Namandariki ni samanangaane chesaru. In fact all were trained in the same way. ఉపనయనం అందరికీ సమానంగానే చేశారు. The sacred thread ceremony was performed on the same day. వివాహం కూడా అందరికీ సమానంగానే చేశారు. And the marriage also were performed. కానీ పట్టాభిషేకం నాకు మాత్రమే ఎందుకు కట్టాలి? Why is it I alone should be coronated? Why? నలుగురికి ఒకే తూరి పట్టాభిషేకం కట్టాలి. That all the four be coronated the same moment. అప్పుడు దశరథునికి చాలా ఇదే ఇస్తుంది. Then Dasharatha was. నాయన, రాజ్యం ఒక్కటి. In fact there is only one రాజు ఒక్కడే. One king, that's all. కాబట్టి నలుగురికి చేయడానికి వీలు కాదన్నాడు. And it's not possible to coronate all the four. నాలుగుగా విభజించు, నలుగురికి నాలుగు భాగం అందించు. And he said let this kingdom be split into four. కాబట్టి మా నలుగురికి ఒకే పర్యాయం పట్టాభిషేకం జరగాలి. Let all the four of us be declared as kings. ఇది జరగడానికి వీలు లేదు అన్నాడు. There should not be any kind of differences among us. దశరథుడు తల తిరిగిపోయింది. Dasharatha felt the reeling sensation. రామ, నువ్వు కొంతసేపు పోయి రామని చెప్పాడు. He said Ram, better you leave, spend some time. రాముని పంపించాడు. And he sent away. వశిష్ఠులు వారిని పిలిచి ఆలోచిస్తూ వచ్చాడు. And he called Vasishtha, started consulting him. వశిష్ఠుల వారు కూడాను రామునికి నేను నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. వశిష్ఠ said that he will మన తర తరమల నుంచి కూడాను మన రాజ్యము ఒకే రాజుగా వచ్చేటువంటిది. Since many of the generations the entire kingdom was kaani ippudu ramuni yokka sankalpa anusaranga aneka vidhamainatvanti oka rajyamunu vibhajinchali. And today Rama wants the kingdom to be split. Vibhajinchatam kaadu, okoka gramam okoki. No, that it, in fact a part should be given to one each of them. Ee vidhanga thanu vibhajinchadaniki vellinappudu ramulu angikarinchaledu. And this has not been acceptable. Inte kaakunda ee dasharathuniki vruddudaipoyadu. Dasharatha was aged. Vayasu vachina tarvata buddhi astavyastam ayipothuntadi. Quite old in age, he is suffering from this. Chintalanta athaniki sariyainatundi artham kalagadu. And he could not understand the reality. Kaluka athaniki arthamayye reetiga bharta shatrughnulu ravali annadu. And to make him understand,
he said that Bharata Shatrughna should be present. వాడు రావడానికి 15 దినములు పడుతుంది. And it will take 15 days for them to be here. కాబట్టి దీని వల్ల ఎంతైనా యోచన చేసుకోవచ్చు అన్నాడు. కాలం గడుపుతూ వచ్చాడు. In the meantime they can రాముని యొక్క శక్తి సామర్థ్యములు రాముని యొక్క యుక్తి ప్రయుక్తులు చాలా విచిత్రమైనటువంటిది చిత్రమైనటువంటివి. The power and the capacity and the potential of Rama was so mysterious. అందరూ సమర్థులుగా ఉండాలి. Everybody should be అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ప్రథమ సత్యము. That is the main principle of the culture of Bharat. సర్వలోక సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలి. That everybody in this entire universe be happy and comfortable. ఇలాంటి ప్రాచీనమైనటువంటి యొక్క సంస్కృతిని తాను పాటిస్తూ వచ్చున్నాడు. This has been the teaching of the ancient culture of Bharat. కాబట్టి ఈ పట్టాభిషేకం అప్పటికి నిలిచిపోయింది. So coronation had to be stopped. తరువాత భరత శక్తుడిని పిలిపించారు. In the meantime భరత శక్తుడిని ఇందులో కూడాను ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క దృశ్యాలు ఎవరు కూడా రామాయణాలు చదువుతున్నారు. People go through Ramayana. పెద్ద పెద్ద తలదిండు మాదిరి ఉండేటువంటి పుస్తకాలంతా తెచ్చిపెట్టుకుంటున్నారు. They got the books of the size of pillow. ఏమి ప్రయోజనము? What is the use? కంఠస్థం చేస్తుంటారు. They get it by heart. కానీ సారాన్ని ఇంతైనా కూడాను దాన్ని గ్రహించలేరు. They get it by heart, read it repeatedly, but they don't carry any essence. అందరూ ఎంతో రామాయణం గురించి ఆశ్చర్యపడిపోతుంటారు. All people are mystified. కౌసల్య చాలా గుణవంతురాలు, ఆమె పట్టపురాణి, ఆమె చాలా సద్గుణవంతురాలు, ఆమె యొక్క ఆజ్ఞను అందరూ శిరసా వేయించాలి అని చెప్పుతూ వచ్చారు. People start speaking that Kausalya is the queen and everyone will have to necessarily follow her. She is one of nobility. Kadapati bharya Kaikeyi. And ame aadnuku e maatram kuda addu ledu. And Kaikeyi was the youngest of all. No one can interfere. Dasaratha kuda kurchonte kurchovala leyamante leyali. If he says sit down, one has to do so. ఈ విధమైన యొక్క చేతిలో పెట్టుకుని నాటకం ఆడుతుండాలి కైక. సో ఎవ్రీథింగ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కైక. ఈ విధంగా జరుగుతూ ఉంటే యాస్ థింగ్స్ హావ్ హ్యాపెనింగ్ సుమిత్రని ఎవరు మాట్లాడించేవారు లేరు. నో వన్ వాస్ టాకింగ్ టు సుమిత్ర. సుమిత్ర యొక్క గుణము ద క్యారెక్టర్ ఆఫ్ సుమిత్ర. శత్రుఘ్న యొక్క గుణము ద క్యారెక్టర్ ఆఫ్ శత్రుఘ్న. ఎటువంటిది ఎటువంటిది అలాంటి దీన్ని వర్ణించడానికి ఎవరికి చేత కాదు. అండ్ దే కెనాట్ బి నరేటెడ్ ఇన్ ఫుల్ బై ఎనీబడి. ఒకానొక సమయంలో రాములు అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు. At one time, ఈ పట్టాభిషేకం జరగలేదు. The coronation did not take place. కైక కోరింది 14 సంవత్సరం అరణ్యానికి పంపమని. Kaikeyi wanted that Rama should spend 14 years in exile. ఈయన వెళ్ళిపోతున్నాడు. He was proceeding. కౌసల్యకు నమస్కారం చేయడానికి అని వెళ్ళాడు. And he was about to ఏడుస్తుంటుండాది. She was crying. అంతఃపురం అంతా కూడాను ఏడుపులే. Everyone in the palace. ఎక్కడే గాని ఏ ఆనందము జరగలేదు. There was no trace of happiness anywhere. తర్వాత లక్ష్మణుడు కూడాను ఎవరికి నేను చెప్పలేదు. కానీ సుమిత్ర దగ్గరికి పోయి నమస్కారం చేయడానికి వెళ్ళాడు. లక్ష్మణ ప్రాస్ట్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సుమిత్ర. ఆమె ఒకటే ఒకటి చెప్పింది. షీ సెడ్ వన్ థింగ్. నాయన లక్ష్మణ, లుక్ హియర్ మై సన్ లక్ష్మణ, నీవు అరణ్యానికి వెళుతున్నానని నీవు బాధపడద్దు. డోంట్ ఫీల్ సాడ్ ఫర్ గోయింగ్ టు ది ఫారెస్ట్. అది అరణ్యం కాదు. ఇట్ ఇస్ నాట్ ఎ ఫారెస్ట్. రాములు లక్ష్మణుడు లేనటువంటి యొక్క అయోధ్యనే అరణ్యము. ఇన్ ఫ్యాక్ట్ దిస్ అయోధ్య ఇస్ ద ఫారెస్ట్ వితౌట్ రామ లక్ష్మణుడు జీవించేటువంటి యొక్క అరణ్యమే అయోధ్య. ద ఫారెస్ట్ వేర్ రామ లక్ష్మణ లివ్ ఇస్ అయోధ్య. కాబట్టి నీవు అరణ్యంలో ఉండినా గానీ అయోధ్యలో ఉండినట్టుగా భావించు. దేర్ఫోర్ కన్సిడర్ దట్ ఫారెస్ట్ యాస్ అయోధ్య అండ్ స్పెండ్ యువర్ టైం. రాములే నీ తండ్రి, సీతనే నీ తల్లి. రామ ఇస్ యువర్ ఫాదర్, సీత ఇస్ యువర్ వారి సేవలకు ఎట్టి అభ్యంతరం కాకుండా నువ్వు చూసుకోమని చెప్పి. లెట్ దేర్ నాట్ బి ఎనీ ఆబ్స్టికల్ యాస్ యు సర్వ్ బోత్ ఆఫ్ దేమ్. ఏ తల్లి అయినా చెప్తుంది అట్లా? Will any mother talk like that? ఏదో వాడు వరాలు ఇచ్చాడు రాముని అరణ్యానికి పంపవచ్చును. That as నీవు పోనక్కరేమి. As per the boon granted to పోనక్కరేమని నిలబెట్టి వేస్తారు. Rama can go to the forest. You don't have to go. కానీ ఏ తల్లి కూడాను ఆ విధంగా చెప్పలేదు. No mother మాతృమూర్తులు ఎందు ఉన్నటువంటి యొక్క సుగుణములు సుమిత్ర ఎందు కనిపిస్తూ వచ్చాయి. The virtues of a chaste woman are very much noticed in Sumitra. తర్వాత 14 సంవత్సరం రావడానికి వీలు ఉండదు కదా. To make it possible for him to pass. చెప్పి పోదాము అన్నాడు పాపం. And he wanted a thing to be conveyed to Urmila. జనక మహారాజు ఒక మొదటి బిడ్డ. Urmila is the first daughter of Janaka. ఆమె గొప్ప గుణవంతురాలు. She is noble. ఆమె త్యాగము, ఆమె ఔదార్యము ఎవరికీ లేదు. That sacrifice and the spirit of generosity. ఆమె పెయింట్ వేసుకుంటూ కూర్చుంది. And she was painting at that day. ఏమిటి పెయింట్? What was the painting? రేపటి దినము జరిగేటువంటి పట్టాభిషేకము, శ్రీరామచంద్రునికి సీతకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధం అంతా పెయింట్ వేసి తన తండ్రి అయినటువంటి జనకుడికి పంపాలని సంకల్పించుకుంది. She was painting the coronation ceremony of Rama and Sita, and as the whole painting has to be sent to her father King Janaka. అది వేస్తూ ఉండినది పాపం. She was painting.
ఊర్మిళ అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణ సెడ్ ఎట్ వన్ ఇన్స్టెన్స్ ఊర్మిళ ఒక్కతూరి ఉలిక్కిపడి లేచినట్టుగా లేచింది. షీ జస్ట్ గాట్ అప్. లేచేటప్పటికి ఆ పెయింట్ ఆ ఫోటో అన్ని చెల్లిపోయినాయి, దానిపైన పడిపోయినాయి, ఆ వేసిన పెయింట్ అంతా కూడా చెదిరిపోయింది. ఇన్ ద మీన్ టైమ్ వాట్ హ్యాపెండ్ వాస్ ద పెయింట్ స్పిల్ట్ ఓవర్ ద పెయింటింగ్ అండ్ ద హోల్ పెయింట్ వాస్ ఎరేజ్డ్. అయ్యో నేను దీన్నంతా చెడగొట్టుకున్నానే అని బాధపడుతుండాలి. షీ వాస్ ఫీలింగ్ సాడ్ బికాజ్ ద పెయింటింగ్ వాస్ స్పాయిల్డ్. అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, విచారించవద్దు. లక్ష్మణ సెడ్ డోంట్ బాదర్. రాముల యొక్క నిజ పట్టాభిషేకము ద కరోనేషన్ కౌసల్యని చెడగొట్టింది. కరోనేషన్ వాస్ ఫాల్ నీ పెయింట్ యొక్క పట్టాభిషేకము నీ భర్త లక్ష్మణుడే చెడగొట్టాడు. అండ్ లక్ష్మణ ఆల్సో స్పాయిల్ ది కరోనేషన్. కాబట్టి దీనికి విచారించనక్కర్లేదు. సో డోంట్ వరీ. నేను వెళ్తున్నాను. ఎక్కడికి? వేర్ ఆర్ యు గోయింగ్? రామసేవకు అన్నాడు. ఐ యామ్ ప్రొసీడింగ్ టు సర్వ్ రామ. ఆమె ఆనందంగా వంగీకరించింది. అండ్ షీ వాస్ సో హ్యాపీ. నేను వస్తానని కానీ నువ్వు పోతున్నావే, నేను కూడా నన్ను కూడా తీసుకెళ్ళమని కానీ ఏమి ఒత్తిడి పెట్టలేదు. అండ్ ఊర్మిళ నెవర్ సెడ్ యు ఆర్ గోయింగ్ దట్ యు షుడ్ నెసెసర్లీ టేక్ మీ, ఐ విల్ ఫాలో యు, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. నాతా, నిన్ను, నీ సోదరుని, నా అత్తగారు ఈ సోదరుల యొక్క సేవ నిమిత్తమే కన్నది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బార్న్ టు సర్వ్ యువర్ బ్రదర్స్, దట్ ఇస్ వెరీ పర్పస్ బిహైండ్ యువర్ బర్త్. శత్రుఘ్నుడు భర్త సేవ కోసమని, శత్రుఘ్న ఇస్ దేర్ టు సర్వ్ భరత్. లక్ష్మణుడు రామ సేవ కోసమని, లక్ష్మణ ఇస్ బార్న్ టు సర్వ్ రామ. కాబట్టి మీ సేవను మీరు చేసుకోండి. సో లెట్ యు మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. లెట్ యు డు యువర్ డ్యూటీ అని చెప్పి, సో సేయింగ్, ఒక్క మాట మాత్రం చెప్పింది. షీ సెడ్ వన్ ఇంపార్టెంట్, ఏ సమయం నందైనా కూడా నువ్వు 14 సంవత్సరం లోపల ఒక్క క్షణం కూడా నన్ను తలంచవద్దు. During the 14 years of exile, never think of me. ఏ భార్యన చెప్తుందా ఇట్లా? Will any wife talk like that? ఎవ్వరు చెప్పరు. Nobody. సంకల్పించరు. Nobody. నన్ను క్షణమైనా కూడా మీరు తలంచకూడదు. And you should not think of me even for a moment, she said. సీతల యొక్క సేవకు అభ్యంతరం కలుగుతుంది. Because it may come in the way of service. సీతారాముల యొక్క నిన్ను చింతిస్తూ. And you should think of Mother Sita. వారిని ఏ విధమైన ఆటంకం లేకుండా కాపాడుతుంటారండి. Without any obstacle in the way. నన్ను మాత్రం పూర్తి మర్చిపోండి 14 సంవత్సరంలో. And let you forget me during this period of 14 years. ఆ విశాలమైనటువంటి భావమునకు లక్ష్మణుడే కంటిదారులు కార్చాడు. And Lakshmana was shedding tears watching the broad mindedness of Urmila. నీకు ఇంత గొప్ప విశాల బుద్ధి ఉంటుందని నేను తలచుకోలేదు. I never thought that you are so broad minded. Said Lakshmana. కనుక నీ విశాల హృదయమునే నేను ఏమాత్రం హృదయం నందించుకుంటాను. And I'll keep what you said because you are broad minded. అప్పుడు ఊర్మిళ చెప్పింది, ఈ విశాల హృదయాన్ని కూడా నీవు తలంచవద్దు. You don't think of this temperament, broad minded. సీత యొక్క విశాల హృదయాన్ని నీవు స్మరిస్తురా. And you think of the heart of రాముని యొక్క ప్రతిజ్ఞను నువ్వు నెరవేర్చుకుంటురా. And you see that you follow the command of Rama. అని సీతారాముని యొక్క సేవయందు ఎట్టి అభ్యంతరం కాకుండా ఉండే నిమిత్తంగా ఈ యొక్క సాధించింది. She said that nothing should interfere as this as he serves Rama. ఊర్మిళ యొక్క గుణవంతురాలు, ఊర్మిళ ద వర్చువస్ వన్, ఊర్మిళ సుమిత్ర వంటి మాతృమూర్తులు, అండ్ ద మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఈ లోకంలో కాదు ఏ లోకంలో కూడా ఎక్కడ కనిపించరు. Not only in this world, you don't find anywhere. వీళ్ళందరినీ పంపించినారు, అయిపోయింది ఇంకా. They were all sent, the story went on. యుద్ధం లోపల, there in the war, లక్ష్మణుడు మూర్చబడ్డాడు. లక్ష్మణ fainted. మూర్చబడినటువంటి లక్ష్మణుని చూచి రాముడు చాలా పరితపిస్తూ ఉన్నాడు. అండ్ రామ వాస్ ఫీలింగ్ సో సాడ్. లక్ష్మణ, ఈ ప్రపంచంలో వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కుతుంది, కానీ లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు చిక్కడు. చిక్కడు చిక్కడు, నేను లక్ష్మణుని కోల్పోయినాని ఇంక నేను ఎందుకు బ్రతికుండాలి అని చాలా బాధపడుతున్నాడు. రామ వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు గెట్ a wife of the type of Sita. It is impossible to get the brother of the type of Lakshmana. He was feeling so sad. అక్కడ ఉన్నటువంటి వైద్యుల లోపల సంప్రదించి సంజీవ పర్వతాన్ని తీసుకుని రండి అన్నారు. And the Sanjeeva mountain was to be brought. వచ్చాడు హనుమంతుడు. హనుమాన్ కే ఎగిరాడు ఒక్క దుంకు. He flew all the way. సంజీవ పర్వతాన్ని, తాను ఎక్కడుందో ఆ చెట్టు ఏమిటిందో ఎవరికి తెలియదు, పర్వతాన్ని తీసుకుని పోయాడు. Where that actual medicinal plant was available as he could not raise it out, the whole mountain was brought. గ్రామం పైన బయలుదేరి వస్తున్నాడు పాపం. And he was proceeding across this village Nandi. నంది గ్రామం లోపల భరతుడున్నాడు. భరత స్టేడ్ దేర్ ఇన్ నంది గ్రామం. చూచాడు ఎవడో రాక్షసుడు ఈ పర్వతాన్ని తీసుకుని పోతున్నాడని ఒక్క తూరి అంబు విడిచాడు. అండ్ భరత షాట్ అన్ ఎరో థింకింగ్ దట్ ఇట్ వాస్ ఎ డెమన్. ఆ పర్వతంతో పాటు లక్ష్మణుడికి హనుమంతుడు కింద పడ్డాడు. అలాంగ్ ద మౌంటైన్ హనుమాన్ ఆల్సో ఫెల్ ఆన్ ద గ్రౌండ్. కింద పడినటువంటి హనుమంతుడు నమస్కరిస్తూ అందరూ చేరాలి, ప్రజలంతా కూడా. ఆల్ పీపుల్ అసెంబుల్. నంది గ్రామ ప్రజలు, అయోధ్య ప్రజలు అందరూ పరుగులు ఎత్తుకుంటూ వచ్చారు. ఆల్ ఇన్హాబిటెంట్స్ అండ్ సిటిజన్స్ ఆఫ్ నంది గ్రామ అండ్ అయోధ్య కేమ్ రన్నింగ్. చూచారు. దే సా దిస్. చూచేటప్పటికి అందరికి ఒక నమస్కారం చేశాడు హనుమంతుడు. అండ్ హనుమాన్ డిడ్ నమస్కార్ టు ఆల్. భరత, భరత, మీ సోదరుడైనటువంటి లక్ష్మణ్ని మూర్చని నాడు. అండ్
లక్ష్మణ అతన్ని బ్రతికించే నిమిత్తమై టు సీ లంకాపురి డాక్టర్స్ అంతా కూడాను ఈ సంజీవ పర్వతాన్ని తీసుకుని రామన్నారు టు సీ దట్ హి ఇస్ కాన్షియస్ అగైన్ దిస్ మౌంటైన్ వాస్ సంజీవ వృక్షము అని దేర్ లైస్ ఎ ప్లాంట్ బై నేమ్ సంజీవ నాకు తెలియదు గనుక దాన్ని తీసుకుని పోతున్నాను అన్నాడు సిన్స్ ఐ డు నాట్ నో వేర్ ది సంజీవ ప్లాంట్ ఇస్ ఐ బ్రాట్ ద హోల్ మౌంటైన్ దేని కోసం లక్ష్మణ మూర్చ పడిపోయాడు లక్ష్మణ ఫెయింట్ లక్ష్మణ మూర్చ వినేటప్పటికి యాస్ హి హర్డ్ ద న్యూస్ దట్ లక్ష్మణ కంటిదారులు గాచారు Everybody feeling sad. లక్ష్మణుడు ఈ విధంగా ఉన్నాడా అతన్ని చూసి రాముడు బాధపడుతున్నాడా Is this the plight of Lakshmana? Should Rama feel so sad? ఈ కారణంలో ఇంత అవస్థలు పడడానికి కారణం ఏంటి అందరూ చాలా బాధపడుతున్నారు ఇంకా ఆడవాడు చెప్పనక్కర్లేదు They were just inquiring the reason for the sadness of Rama and Lakshmana their plight at that moment women felt more sad and sorry for the situation చూచాడు ఒక్క తూరి హనుమంతుడు హనుమాన్ వాచ్డ్ ద హోల్ సీన్ అందరి కంటల నుంచి నీరు గారుతూ ఉండాలి all were shedding tears కానీ ఒక్క స్త్రీ మాత్రం అక్కడ కార్చలేదు బట్ దేర్ ఇస్ వన్ లేడీ హూ డిడ్ంట్ షెడ్ ఎవరు హూషి ఆమెనే సుమిత్ర షీ ఇస్ సుమిత్ర ఆమె కంటిదారుల కారలేదు షీ డిడ్ంట్ షెడ్ ఎ టియర్ ఎందుకు దీనికి కొడాల వై రాములకు ఎట్టి బాధలు కలగవు నథింగ్ వాట్స్ ఎవర్ విల్ హ్యాపెన్ టు రామా రామనామాన్ని స్మరించేటువంటి నా కుమారుడు అయినటువంటి లక్ష్మణుడికి అతనికి ఎట్టి బాధలు సంభవించవు మై సన్ లక్ష్మణ హు ఇస్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ విల్ నాట్ హావ్ ఎనీ ప్రాబ్లం నిరంతరము రామ 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 అని రామనామాన్ని స్మరించేటువంటి అణువణువు కణు కణు గుణము రామనామమే నిండి ఉంది అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సన్ లక్ష్మణ థింక్స్ ఆఫ్ రామ అండ్ సింగ్స్ హిస్ గ్లోరీ ఎవరీ కాబట్టి నా కుమారునికి రామునికి ఎట్టి బాధలు ఉండవు సో నథింగ్ నో ప్రాబ్లం నో వరీ ధైర్యంగా ఆమె ఉంటుండాలి అండ్ హి వాస్ సో హ్యాపీ అండ్ స్టాండింగ్ లైక్ ఈ ధైర్యాన్ని చూచి షి వాస్ సో కరేజియస్ భరతుడు భరత ఈ హనుమంతుణ్ణి ఊర్మిళ దగ్గరికి తీసుకెళ్ళాడు అండ్ టుక్ హనుమాన్ టు ఊర్మిళ అనగా లక్ష్మణ్ యొక్క భార్య and she's the wife of lakshman ఆమె ఎక్కడికి బయటికి రాలేదు and she didn't step out of her house ఏ మాట ఇచ్చిందో లక్ష్మణ్ పోయే సమయంలో ఏ రూమ్ లో నేను ఉంటానని చెప్పిందో అదే రూమ్ లో లక్ష్మణ్ తిరిగి వచ్చేంత వరకు అదే రూమ్ లో వదలకుండా ఉంటుంది ఊర్మిళ the wife of lakshman stayed in the same room as అలాంటి ప్రతిజ్ఞ పట్టింది ఆ యొక్క ఊర్మిళ that was the vow the determination of ఊర్మిళ భరతుడు వెళ్ళి భరత వెన్ వదిన said ఇదిగో ఇతను హనుమంతుడు here lies hanuman తల కింది కొంచుకుంది అన్ని ఊకొడుతూ ఉండాలి and she was listening what all that has been said to her ఎక్కడి నుంచి వచ్చాడు where you come from shya రామ రావణ యుద్ధం సంభవించింది it was the time of the war అందులో లక్ష్మణుడు మూర్చ ఉన్నాడు and lakshmana swooned రాముడు బాధపడుతున్నాడు and rama was feeling sad లక్ష్మణ 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 and you see you lane now ki bratik enduku rama was shouting the name of lakshmana ramulu chaala baadhapadutunnadu rama was not prepared to live without lakshmana lakshmani kaapade nimittamai nenu ee yokka sanjeeva parvatanni teesukopothunna annadu to protect lakshmana I am carrying this sanjeeva mountain okka thuri urmila gudanu pakkulu navvindi urmila laughed at once hanuman nee vayuputrudu hanuman you are son of wind god నీవు సంకల్ప సర్వ సంకల్పబులుడు యు నో ఎవ్రీథింగ్ నీకు కూడా అంత మాత్రం తెలియదా డోంట్ యు నో దిస్ మచ్ లక్ష్మణుడు పీల్చే గాలి తీసుకునే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎందుకును రామనామం ఉంటుండాలి ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ బ్రెత్ ఆఫ్ లక్ష్మణ విల్ క్యారీ ద మచ్ నామానికి ఎట్టి ప్రమాదం జరుగుతుందా will that nama the name of the lord will ever face any problem దానికి వీలే లేదు nothing can happen కాబట్టి లక్ష్మణుడికి ఏ మాత్రం ప్రమాదం లేదు లక్ష్మణ will never ఒక ప్రశ్న అడిగింది even that was the situation ఆ సమయంలో రాముడు ఏం చేస్తున్నాడు లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు అనింది what is that rama was doing at that moment ramulu baadhapadutunnadu rama was feeling kantidaralu karustunnadu he was shedding tears lakshmanu kannu musukoni prashantanga unnadu lakshmana was just lying down with his eyes closed appudu cheppindi urmila then urmila said na bhartaki etti baadhalu levu kanukane prashantanga kannulu musukoni undandi as my husband had no problem or any pain whatsoever he was ramulu ramulu yokka rakshasulu vesinatundi villulanta kudunu ramulu tagutunnaa kabatti ramulu baadhapadutunnadu and rama was feeling sad because all the arrow shot at lakshmana fell on rama కనుకనే ఈ విధంగా కూడాను ఊర్మిళ యొక్క సుమిత్ర భక్తి ప్రపత్తుల యొక్క లక్షణాలంతా కూడాను రామాయణం ఎక్కడ కూడా చూపలేదు All the Ramayana is composed by many people do not contain the mystery and the ఇలాంటి పవిత్రమైన ఊర్మిళ and సుమిత్ర ఆనాటి ఉండటం చేతనే because of such sacred noble ధర్మమూర్తి అయినటువంటి మాతృమూర్తి and that very embodiment ధర్మమూర్తి అయినటువంటి యొక్క సతిమూర్తి and she is one of truth ఊర్మిళ సుమిత్ర ఊర్మిళ అండ్ సుమిత్ర సింబలైజ్ ద మదర్ ఈ ఊరే ఈ జగత్తునంతా కూడా అన్ని విధాలుగా కాపాడుతూ వచ్చారు అండ్ దే వెరీ
chastity, nobility. కానీ అందరూ కూడా నువ్వు మిత్రులుగా ఉండాలి. So Sumitra, let you be friendly. పేరు మిత్రుగా ఉండండి. మీరంతా కూడా నువ్వు రూపంలో మీరు మిత్రులుగా ఉండాలి. And you should be friendly to everybody. అందరూ సుమిత్రులే కావాలి. Everybody should be Sumitra. అందరూ సుపుత్రులే కావాలి. All should be Suputra, good son. అది ఏ దేశం కోరేటువంటిది ఈనాడు. That's what the country needs today. పురకాలమందు భారతదేశమందు రామాయణం యొక్క చరిత్రను ఎవరు కూడా నువ్వు వినలేనటువంటి వారు ఉండరు. In fact, most of you must have necessarily heard Ramayana. కొన్ని వేల సంవత్సరాలు జరిగినప్పటికీ నేటికి కూడా నువ్వు రామాయణ చరిత్ర ఏ మాత్రం తెరచరిగిపోలేదు. Though thousands of years passed, yet Ramayana is read and gone through. ఎప్పటికప్పటికీ నూతనమైనటువంటి రామాయణంగా అభివృద్ధి అవుతుంటుంది. Ramayana is ever new, ever brilliant, ever fresh. రామనామం తలచినటువంటి వారికి, the one who chants name, రామరూపాన్ని దర్శించినటువంటి వారికి, the one who sees Rama form, they don't have any kind of holy desire. ప్రపంచం లోపల రామశక్తిని రామనామమును ఎంతవరకు వర్ణిస్తుంటూ వచ్చింటాడు వాల్మీకి చాలా గొప్పగా వర్ణించాడు. వాల్మీకి డిస్క్రైబ్డ్ ఇన్ ఫుల్ ద గ్రేట్నెస్ అండ్ ద డెప్త్ ఆఫ్ రామాస్ నేమ్ అండ్ హిస్ ఫామ్. రామ కోదండ రామ రామ పట్టావే రామ రామ కళ్యాణ రామ రాఘవ రామ కోదండ. కళ్యాణ రామ రాఘవ రామ కళ్యాణ రామ రాఘవ రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీయొక్క రామ నీ పాటే పాట రామ నీ పాటే పాట రామ నీ పాటే రామ నీ పాటే రామ నీ కెవరు చూడు రామ నీ కంట చూడు రామ రామ నీవు నేవాడు రామ నాతో మాట్లాడు నేను నీ వాడు రామ నాతో మాట్లాడు రామ నేను నీ వాడు రామ నాతో మాట్లాడు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు చింతనే చాలు నీ నామమే మేలు నీ చింతనే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు నీ నామమే మేలు నీ చింతనే చాలు రామ నేను నీ వాడు రామ నాతో మాట్లాడు రామ నేను నీ వాడు రామ నాతో మాట్లాడు ప్రేమ స్వరూపులారా, రామనామమునకు మించినటువంటి అమృతం మరొకటి లేదు. There nothing sweeter, nothing is greater than Rama's name. ఈనాడు ప్రజల లోపల
నామచింతను మర్చిపోతున్నారు. అండ్ టుడే పీపుల్ హావ్ ఫర్గాటన్ టు చాంట్ ఏదో సినిమా నామాలను ఇంత చెప్పుకుంటూ ఉంటున్నారు. దే ఆర్ ఓన్లీ రిపీటింగ్ ఫిల్మ్ సాంగ్స్. కాదు కాదు, దాని వల్లనే దేశం ఈ గతి పట్టిపోయింది. దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ ది కంట్రీ. ఎక్కడే గాని ఏ వ్యక్తి కానీ ఏ గొప్పవాడైనా కానీ రామకృష్ణాన్ని కూడా తలుచుకోవటం లేదు. No great man of any stature is thinking of goppa chaduvulu, goppa scientistlu, goppa goppa medhavulu kudanu ee naadu vibhuti pettukotam marchipothunnaru. The great people, the intellectuals, they are forgetting to apply vibhuti on their forehead. Intlo pettukuntaru, bayataku vastane turchi vestaru. They will have it at home and erase it the moment they come out of the house. Ee vidhamaina fashion ga bayal deerindi. This has been the modern fashion. ఈ ఫ్యాషన్ ఏ మానవుని హతం చేస్తూ ఉంటుండాలి. అండ్ ద మోడర్న్ ఫ్యాషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్ రూల్. కనుక మనం ఎవరైనా ఏమని అనుకోని, లెట్ ఎనీబడీ థింక్ వాట్స్ ఎవర్, ఏ విధమైనటువంటి భయపడనక్కర్లేదు. లెట్స్ నాట్ బి అఫ్రైడ్. దైవనామాన్ని చెప్పుకోవడానికి ఎందుకు భయం? వై షుడ్ బి అఫ్రైడ్ టు రిపీట్ గాడ్స్ నేమ్? కాబట్టి ప్రపంచంలో మూల మూల వీధి వీధి వాడవాడ కూడాను రామనామాన్ని చెప్తూ రావాలి. దేర్ఫోర్ వి షుడ్ చాంట్ రామాస్ నేమ్. రామ కృష్ణ గోవింద నారాయణ శివ విష్ణు అనే ఈ శివనామం కానీ విష్ణునామం కానీ రామనామం కానీ ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అండ్ వి షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్, ఎనీ నేమ్ ఆఫ్ యువర్ చాయిస్. ఈనాడు ఆ స్మరణ అనేటువంటి తప్పిపోయింది. యు హావ్ ఫర్గాటన్ నామస్మరణ. భగవత్ నామస్మరణ లేకపోవటం చేతనే ఇంటింటి ఎందు కూడా చిక్కులు బయలుదేరుతున్నాయి. అండ్ దర్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇన్ ఎవరీ ఫ్యామిలీ బికాజ్ పీపుల్ ఆర్ నాట్ ఒక అన్నదమ్ముల కుటుంబం కలహాలు బయలుదేరుతున్నాయి. దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ అమంగ్ బ్రదర్స్. కారణం ఏమిటి? వై ఈ పవిత్రత లోపల లేకపోవటం చేతనే ఈ అపవిత్రత వచ్చి ప్రవేశపెట్టింది. దేర్ ఇస్ నో సీక్రెట్ క్వాలిటీ విత్ ఇన్, దేర్ఫోర్ ఆల్ అన్సీక్రెట్ థింగ్స్. ఈనాడు అంతా కూడా ధనము 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 ధనము. అండ్ టుడే మనీ మనీ ఇస్ ద మెయిన్ కన్సర్న్. పదవి 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 పదవి. ఏమిటి ఈ పదవులు? వి వాంట్ మనీ అండ్ పొజిషన్. ఏమిటి ఈ ధనము? వాట్ ఫర్? ఇవి మనం రక్షించేటువంటిది. దట్ ప్రొటెక్ట్స్ యు. ఎంతమంది ధనవంతులు లేరు ప్రపంచంలో? దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రిచ్. ఎంతమంది అధికారులు లేరు ఈ ప్రపంచంలో? వారు సుఖశాంతిని పొందుతున్నారా? డు యు థింక్ దే ఆర్ హ్యాపీ అండ్ పీస్ఫుల్? నో. మనకు సుఖాన్ని ఆనందాన్ని శాంతిని అందించేటువంటిది భగవత్ నామము భగవత్ స్మరణే. దట్ విచ్ కన్ఫర్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇస్ ఓన్లీ గాడ్స్ నేమ్, నథింగ్ వాట్సయర్. దీన్ని అలక్ష్యం చేసేటువంటి వాడికి అవి అదో గతే పడుతుంది. ది పీపుల్ హూ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్ విల్ రూయిన్ దెంసెల్వ్స్. కొరకని మనం అలక్ష్యం ఏనాడు కూడా చేయకూడదు. వి షుడ్ నెవర్ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్. ప్రతి నామాన్ని కూడా మనం చింతిస్తూ రావాలి. వి షుడ్ సింగ్ ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్. శివుడు పంచాక్షరి స్వరూపుడు. అండ్ శివాస్ నేమ్ హస్ గాట్ 5 లెటర్స్. నమో నారాయణ అష్టాక్షర స్వరూపము. అండ్ నమో నారాయణ 8 లెటర్స్. ఈ పంచాక్షర స్వరూపము అష్టాక్షర స్వరూపంలో ఉన్నటువంటి ప్రాణములే మన యొక్క నామములు. అండ్ దేర్ఫోర్ దట్స్ ది నేమ్ దట్ వి హావ్ టు ఫాలో, అడ్హియర్ అండ్ రిపీట్. కనుకనే భగవంతుడు చెప్పాడు, గాడ్ సేడ్, పంచాక్షరంలో ఉన్నటువంటి యొక్క మకారము అండ్ నకారము ఈ అష్టాక్షరంలో ఉన్నటువంటి యొక్క అక్షరము అండ్ దిస్ 8 లెటర్ నకారము రా. ఈ రెండింటి యొక్క ఏకత్వమే ద కాంబినేషన్ ఆఫ్ రా అండ్ రామా ఇస్ రామ. పంచాక్షరంలో ఉంటుండాలి. అండ్ దే వి ఫైండ్ పంచాక్షరం. ఓం నమో నమశివాయ నమశివాయ 5 లెటర్ నమశివాయ నమశివాయ. మకారమేగిన లేకుండా గిని పోతే అందులో వితౌట్ దిస్ లెటర్ మా నశివాయ అంత అమంగళమేమి. నశివాయ ఎవ్రీథింగ్ ఇస్ ఇనాస్పిషియస్. మకారమే చేరినా అంత మంగళమే. వన్స్ దేర్ ఇస్ నమశివాయ నమశివాయ నమ మకారం తీసేస్తే ఈవెన్ నశివాయ శివం కాదు ఇది. దెన్ మా ఇస్ డిలీటెడ్. Well, there's nothing of peace. Namo Narayanaya. Namo Narayanaya. Anaga akkada makaram undala. And there the na is necessary. Aa makaram anetundidi. Without this ra. Lekapothe akkada kuda namangalame. Without this it's meaningless. Ee shivacharamlo unnatundi rakaramu. And this letter here in Shiva. Ashtachamlo unnatundi makaramu. And the rakara. Rendu chere Rama ani. Both together constitute Rama. Karuka vidyarthulara. Students. ప్రజలారా, ఎల్డర్స్, భక్తులారా, డివోటీస్, కానీ భగవత్ నామస్మరణ కంటే మనకు రక్షించేటువంటిది మరొకటి లేదు. ఇట్స్ ఓన్లీ గాడ్స్ నేమ్ దట్ కమ్స్ టు యువర్ రెస్క్యూ. ఎటువంటి పదవులైనా రాని, ఈనాడు వస్తాయి రేపు పోతుంటాయి. పొజిషన్స్ కంత పాసింగ్ క్లౌడ్స్ పాసింగ్ క్లౌడ్స్ పాసింగ్ క్లౌడ్స్. పొజిషన్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్. మనం దీనికోసం మనం పాటు పడకూడదు. వి డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్. ఎలాంటి వారికైనా గాను ఒక అధికార బలం రావచ్చు. యు మే హావ్ పొజిషన్. దేని వల్ల? వై పాలిటిక్స్ వల్ల. పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ వల్ల వచ్చినటువంటి అధికారం ఎంత వరకు ఉంటది? ద పొజిషన్ దట్ యు ఆక్యుపై బికాజ్ పాలిటిక్స్. ఊపితే పోతుంది. దే జస్ట్ వానిష్. కనుకనే మనకు ఈ పాలిటిక్స్ వల్ల వచ్చేటువంటి యొక్క భావానికి మనం ఏమాత్రము ప్రాకులాడకూడదు. లెట్స్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ పొలిటికల్ పొజిషన్. హృదయం నుంచి రావాలి. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్. హృదయం నుంచి ఎవరి హృదయంలో భగవత్ నామం ఉంటుందో వాడు ధన్యుడు పుణ్యుడు. వేర్ దేర్ ఇస్ గాడ్స్ నేమ్, వేర్ గాడ్స్ నేమ్ ఇస్ ప్రిజర్వ్డ్ సస్టైన్డ్ ఇన్ హ్యూమన్ హార్ట్,
That soul is liberated. వారికి ఇష్టం లేనిటువంటి వారు వద్దని చెప్పవచ్చును. And those people who do not release. నీకొద్దు నాకు కావాలి. You may deny, but I need God. నీ క్రియేటర్ రాములు నాకున్నాడు. You may deny your God, but నా రాములు లేడు అంటే నీవెవరు? What right have you? Who are you? Who are you? The question we have to put. నా రాముడు నాకున్నాడు. I have my. నా శివుడు నాకున్నాడు. I have my శివుడు. నీవు లేదని చెప్పడానికి నీకు లేదేమో కానీ నాకున్నాడు. What right have you to deny my God? ఎవరికి ఏ విధమైనటువంటి లేదని చెప్పడానికి రైటే లేదు. No one has any right whatsoever. కాబట్టి ఈ రైట్ తో మనం ఫైట్ చేసుకుంటున్నాం. So with this right in divinity we have to fight. కనుక నీ భగవంతుని యొక్క నామస్మరణను ఏనాడు కూడా నువ్వు ఎక్కడ గాని ఎక్కడ కూడా వదలకూడదు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరి చింతనం. We should everywhere, every point of time, we should chant his glory, sing his glory. Rama 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 Sita Rama Rama కులమందు జనించి సీతాదేవిని ప్రీతి వరించి హేమనహల్య శాపము దీర్చి ప్రియ భక్తుల రక్షించిన సీత రామ 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 సీత రామ రామ సీత ముందుగా హనుమంతుని దీవించి కుదమలరగ విసుతు పాలించి చెండిన కినుకత వారిని దూర్చి చేరిన వారన పీడుల దోచిన రామ రామ సీతారామ రామ రామ సీతారామ కరదూషణ ముఖ తనుగుల దించి కర్ణ జటాయు గతి సవరించి శరభంగాది మునీంద్రుల భోచి శబరి ఫలములు ఎమగు దించిన రామ 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 సీతారామ రామ రామ సీతారామ ప్రేమ స్వరూపులారా, ఈనాటి యొక్క భావాన్ని హృదయం లోపల ఏమాత్రం కూడా కదలకుండా మెదలకుండా ప్రతిష్ఠ చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయండి. యూ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు ఇన్స్టాల్ దీస్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ ఇన్ ఎ స్టడీ వే, ఇన్ అన్షేకబుల్ వే. ప్రసాదాలు స్వీకరించి ప్రసాదం రామప్రసాదం అనుకోండి. యూఆర్ గోయింగ్ టు రిసీవ్ రామప్రసాదం దిస్ మార్నింగ్. రామనామమును ప్రసాదమిదిగో రండి భక్తులారా. రామనామమును ప్రసాదమిదిగో రండి భక్తులారా. రామనామమును ప్రసాదమిదిగో భక్తులారా. సుబుద్ధి అను కండ చక్కెర తెచ్చి ఉబుద్ధమను పాల నెయ్యి వేసి అబద్ధమని ఎటి మని నము తీసి పాడిమును తిని పాకము బట్టి రామ 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 సీత రామ రామ ముఖ తనుజుల దించి కర్ణ జటాయు గటి సవరించి శరభంగాది మునీంద్రుల శబరి ఫలములు తెలబుదించిన రామ రామ రామ.